హరయే నమః. వాగీశాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే ఎన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. భాద్రపద మాసం శుక్లచతుర్థి నాడు, మనమంతా కూడా వినాయక చవితి ఉత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకుంటాం. ఇవాళ ఆ మహాగణాధిపతి యొక్క ఆవిర్భావం అయిందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి గొప్ప పావనమైనటువంటి కాలంలో పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ మహాగణాధిపతి యొక్క తత్వాన్ని గ్రహించి మనమంతా కూడా ఆ ప్రకారంగా నడుచుకున్నట్లయితే జ్ఞాన మార్గంలో సిద్ధిని పొంది జన్మను సార్థకపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన మహర్షుల కాలం నుండి అనేక పర్వదినాలు మనకి ఆధ్యాత్మిక తత్వాన్ని ఆచార వ్యవహారాల రూపంలో అందిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ వినాయక చవితి సందర్భంగా కూడా మనం గమనించినట్లయితే మనం చేసేటువంటి పూజ, అలాగే మనం చేసేటువంటి ప్రార్థనలు కానీ లేదా పూజలు కానీ అర్చనలు కానీ ఆరాధనలు కానీ వాటి వెనక ఒక గొప్ప తత్వం దాగి ఉంది. ఆ తత్వం ఏంటి, అలాగే వినాయకుడి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి రహస్యాలేంటి, ఆ కథలో ఉన్నటువంటి మర్మాలేంటి, ఇవన్నీ విషయాలు మాట్లాడుకునేందుకు ఒక అంశంగా మనం శ్రీ గణేష వైభవం అనేటువంటి అంశం పైన నేడు ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పైడిపర్రు గ్రామం శ్రీ సంపద్ వినాయక స్వామివారి ఆలయ ప్రాంగణ సమీపంలో మన సంపద్ వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ప్రవచనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ ఈ ప్రవచనాన్ని ముందుగా మా తల్లిదండ్రుల స్థుతితోటి ప్రారంభిస్తాను. తల్లి ధనలక్ష్మి సద్ధర్మవల్లియగుచు తండ్రి నారాయణుడు తత్వధామమగుచు, తల్లి ధనలక్ష్మి సద్ధర్మవల్లియగుచు తండ్రి నారాయణుడు తత్వధామమగుచు, నీతినధ్యాత్మతత్వంబు ప్రీతి నొసగి, నీతినధ్యాత్మతత్వంబు ప్రీతి నొసగి, నిల్పిరీరీతినన్ వారి నిష్ఠతలతో. తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి కూడా నీతిని, ఆధ్యాత్మిక తత్వాన్ని అందించడం వల్ల ఇవాళ మీ అందరి ముందు కూర్చొని వేదిక మీద నేను ప్రవచనం చేయగలుగుతున్నాను. వారు ఆ విధంగా నీతిని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి వారిలో సంకల్పాన్ని కలిగించింది కూడా ఒక సద్గురు స్వరూపం. ఎవరి ఆశీస్సులతో అయితే నేను సంస్కృతంలో ఆచార్య అంటే ఎంఏ వ్యాకరణ శాస్త్రాన్ని అభ్యసించానో, ఎవరి కృపతో అయితే భగవద్గీతను సంపూర్ణం కంఠస్థం చేసి అవధానాలు చేశానో, ఎవరి దయతో అయితే కేవలం గీతావధానాలే కాకుండా అప్పటికప్పుడు పద్యాలు అల్లి చెప్పేటువంటి ధార, ధారణ, ధిషణ, సద్యస్ఫురణ లాంటి ఎన్నో అంశాలతో కూడుకుని ఉన్నటువంటి అష్టావధానాన్ని విజయవంతంగా నిర్వహించగలిగాను, ఎవరి ఆశీస్సులతో అయితే ఇటువంటి ప్రవచనాలు చేయగలుగుతున్నానో, అటువంటి సద్గురుమూర్తి పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులు, వారు నన్ను చిన్నప్పటి నుండి కూడా
భగవద్గీత చదవండి, భగవద్గీత నేర్చుకోండి అని వారు అందించినటువంటి ప్రేరణతోటి నేను భగవద్గీత నేర్చుకోగలిగాను. తర్వాత భగవద్గీతానికి వ్యాఖ్యానం చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందగలిగాను. వారు చిన్నప్పటి నుండి తాత్విక బాల వికాస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా నేర్పినటువంటి ఆధ్యాత్మిక తత్వమే ఇవాళ నన్ను ఈ ప్రవచనం చేయడానికి నాకు అది ఆధారంగా నిలిచింది. వారు అందించినటువంటి జ్ఞానం నేడు నా చేత ఈ విధంగా ప్రవచనాల రూపంలో చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక సద్గురువును మనస్సులో ధ్యానిస్తూ శావం శాబ్ది సుధాకర శుభకర జ్ఞాన ప్రభా భాస్కర శ్రీ విద్యామయ దివ్యతత్వ నికర చేత ప్రసన్నంకర భావాతీత నిజ ప్రకాశకలన బ్రహ్మాత్మ బోధాకర ఈ వాగ్యజ్ఞ సుసిద్ధిని యదలతున్ హే ఆలిషా సద్గురు శావం శాబ్ది సుధాకర శుభకర జ్ఞాన ప్రభా భాస్కర. మనం అనుకుంటూ ఉంటాం ఈ జ్ఞానం అనేటువంటిది కేవలం హిందూ ధర్మానికి సంబంధించింది, ఇది కేవలం సనాతన ధర్మంలోనే ఉంది అనేటువంటి విషయంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ జ్ఞానం అనేటువంటిది ఏ మతానికి మాత్రమే పరిమితమై లేదు, మతాలకి అతీతంగా ఉంది. అంటే కేవలం అన్ని మతాలు కూడా తెలిపేటువంటిది జ్ఞానాన్నే, కానీ ఆ జ్ఞానం అనేటువంటి స్థితిని అందుకోలేకుండా ఆ మతాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి విషయాలకి అందరూ కూడా కట్టుబడిపోయి ఉంటున్నారు. అలా షా వంశం అది సూఫీ తత్వ సిద్ధాంతాన్ని విశ్వసించేటువంటి ఒక ఆధ్యాత్మిక వంశం. అటువంటి షా వంశానికి సుధాకరుడు లాంటి వారు అంటే చంద్రుడు లాంటి వారు జ్ఞానప్రభా భాస్కర జ్ఞానప్రభలతోటి దేదీప్యమానంగా వెలిగేటువంటి తేజస్వరూపులు, అలాగే శ్రీ విద్యామయ దివ్యతత్వ నికర అని చెప్పాను. అంటే శ్రీ విద్య అంటే మోక్షానికి సంబంధించినటువంటి విద్యకు ఆధారంగా నిలిచి ఆ జ్ఞానాన్ని తనలో నింపుకున్నటువంటి వారు, చేత ప్రసన్నంకర మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వారు, అలాగే భావాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానం అనేటువంటి దాన్ని బ్రహ్మాత్మ బోధ ద్వారా తెలియజేసేటువంటి తత్వవేత్తలు. అటువంటి తత్వవేత్త అయినటువంటి అస్మత్ సద్గురు వరేణ్యులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమ్మరాజు షా స్వామి వారిని ఈ వేదిక ముఖంగా తలుచుకుంటూ వారికి నమస్సులు అర్పిస్తూ మన ప్రవచన కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. వినాయక చవితిని మనం ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఒక పండుగగా భావిస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది భాద్రపద మాసం, దీని ముందు శ్రావణ మాసం, దాని ముందు ఆషాఢ మాసం, దాని ముందు మొత్తం ఎండల కాలం, తర్వాత ఇప్పుడు వర్షాకాలం, తర్వాత మళ్ళీ శీతకాలం మొదలవుతుంది. ఈ విధంగా కాలాల యొక్క పరిస్థితులు మారే కొద్దీ, వాతావరణ యొక్క పరిస్థితులు మారే కొద్దీ మన మనస్సులో రకరకాల భావాలు ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఉదాహరణకి గ్రీష్మకాలం తీసుకున్నాం అనుకోండి, వేసవకాలంలో ఏం చేయాలన్నా మనకు ఒక ఉత్సాహం ఉంటుంది, అలాగే ఒక రకమైనటువంటి భావన మనస్సుని ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్ళేలా చేస్తుంది. అదే ఈ కాలంలో వర్షాకాలంలో ఎలా ఉంటుందంటే కొంచెం పనులన్నీ కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేసి చక్కగా విశ్రాంతి తీసుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే బయట కూడా వర్షాలు పడుతూ ఉంటాయి, మంచిగా వేడివేడిగా పకోడీ లేన వేసుకుని తిందాం, చక్కగా ఫ్యాన్ ఐదులో పెట్టుకుని, ఫ్యాన్ ఐదు అక్కర్లేదు ఇప్పుడు అనమాట, వర్షాకాలంలో చల్లగా ఉంటుంది మొత్తం. కాబట్టి వేడివేడిగా పకోడీలు తింటూ సోఫాలో కాలు మీద కాలు వేసుకుని టీవీ చూస్తూ సినిమా చూస్తూ కాలం గడపాలి అని అనిపిస్తుంది ఇప్పుడు ఈ వర్షాకాలంలో. తర్వాత వచ్చేటువంటి శీతకాలంలో కూడా ఇంచుమించు పరిస్థితి ఇలాగే ఉంటుంది, మనం ఏదైనా పని చేయాలంటే మనకు ఉత్సాహం రాదు. ఎప్పుడు కూడా మన మనస్సు ఏం కోరుకుంటుందంటే వైవిధ్యాన్ని కోరుకుంటుంది, ఎప్పుడు ఒకే దారిలో వెళ్ళాలనిపించదు మనకి, ఎప్పుడు ఒకేలా ఉండాలంటే మనం ఉండలేము, ఎప్పుడు ఒకే రూపాన్ని ఆరాధించాలంటే
మనం ఆరాధించలేం, బోరు కొడుతుంది అన్నమాట మనస్సుకి. అలాగే ఎప్పుడు ఒకే గ్రంథాన్ని చదవాలంటే మన మనస్సు ఒప్పుకోదు. అదేవిధంగా ఇంకా ఏం చెయ్యాలన్నా, ఎప్పుడు ఒకే పరిస్థితిని ఒకే విధంగా ఎదుర్కోవాలంటే మన మనస్సు అంగీకరించదు. అందుకని వైవిధ్యాన్ని కోరుకునేటువంటి మనస్సుకి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా వైవిధ్యమైనటువంటి మార్గాల్లో అందాలి అనేటువంటి సంకల్పంతో మన మహర్షులు ఏం చేశారంటే వివిధ రూపాల ద్వారా ఆరాధించేటువంటి తత్వాన్ని ప్రవేశపెట్టారు. అందుకనే ఈ నెలలో భాద్రపద మాసంలో మనం వినాయకుణ్ణి 9 రోజులు మనం అర్చిస్తాం. తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో 30 రోజులు, 4 రోజులు సుమారు మహాశివుణ్ణి మనం ప్రార్థిస్తాం. ఈ రెండింటి మధ్యలో దేవీ నవరాత్రులు ఉంటాయి. దసరా అంటారు, 10 రోజులు, 10 రోజులు చక్కగా అమ్మవారిని మనం ప్రార్థిస్తాం. ఆ తర్వాత వచ్చేటువంటి ధనుర్మాసంలో విష్ణువుని ప్రార్థిస్తాం. ఈ విధంగా తీసుకుంటే వరుసగా ఆయా కాలాల్లో మధ్య మధ్యలో వచ్చినప్పుడు ఎటువంటి అవరోధాలకి మన మనస్సు యొక్క ప్రవృత్తిని తీసుకువెళ్ళనివ్వకుండా అన్నిటినీ కూడా కాలానుగుణంగా సక్రమంగా తీసుకువెళ్తూ ఎల్లప్పుడూ కూడా భగవంతుడితో అనుసంధానంగా ఉండేటువంటి కాలాన్ని మన పండుగలు మనకు కలిగిస్తాయి. ఈ పండుగకి ముందు 1 నెల రోజుల ముందు మనం తొలి ఏకాదశి జరుపుకుంటాం. నెలన్నర 2 నెలల ముందు సుమారు, అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో ఏ పండుగలో మనం ఎక్కువగా జరుపుకోం. వినాయక చవితితోటి మనం ప్రారంభిస్తాం. వినాయక చవితిని చక్కగా వినాయకుడిని మనం మట్టితోటి చేసి ప్రతిష్ఠించుకుని చక్కగా పూజలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ అర్చనలు చేస్తూ మనం మన కాలాన్ని ఈ 9 రోజులు కూడా ఆధ్యాత్మికంగా గడుపుతాం. అయితే ఈ వినాయకుడి యొక్క పూజా విధానంలో కూడా తత్వం అనేటువంటిది ఉంది. మన అంశం ఏంటి? గణేష వైభవం. ఆ గణేషుడి యొక్క వైభవం ఏ విధంగా ఉంటుంది ఈ ప్రవచనం ద్వారా మనకు తెలుస్తుంది. పూజలో ఏ తత్వం ఉంది అని మనం ఆలోచిస్తే వినాయకుడిని మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత వినాయకుడికి మనం ఏమిస్తాం, ఏం పెట్టి పూజిస్తాం అంటే ఏవో పంచభక్ష్య పరమాన్నాలు వినాయకుడు కోరుకోలేదు. వినాయకుడు కోరుకున్నది ఏంటంటే గరిక, గడ్డి పరకతోటి పూజిస్తే సరిపోతుంది. అలాగే వినాయకుడికి మనం ఒకటి చేస్తాం, అందులో మనం ఏం పెడతాం, వినాయకుడిని పూజించడానికి మనం ఏర్పాటు చేసేటువంటి పూజా పద్ధతుల్లో మనం అన్నీ కూడా కాయలే పెడతాం, మొక్కజొన్న కడ్డీలు, అలాగే ఇంకా బత్తాయి కాయలు పెడతాం, అలాగే జామకాయలు పెడతాం. ఇవన్నీ కాయల్లానే ఉంటాయి. అంటే బయట మనం ప్రకృతిలోకి వెళ్ళి ఏమైనా పళ్ళు దొరుకుతాయేమో తీసుకొద్దామంటే ఈ కాలంలో ఏ పళ్ళు ఏమీ ఉండవు, అన్నీ కాయలే ఉంటాయి. ఎందుకంటే ఇది భాద్రపద మాసం, ఇంకా వాటి పండాల్సింది ఇంకో నెలన్నర పడుతుంది. కాబట్టి ప్రకృతిలో ఏవైతే లభిస్తాయో వాటినే మనం తీసుకొచ్చి వినాయకుడి దగ్గర పెట్టి పూజలు చేస్తాం. అంటే దీని అర్థం ఏంటి, వినాయకుడు నాకు పళ్ళే తీసుకురావాలి, మీరు హైబ్రిడ్ ప్లాంట్ వేయండి, నాకు ఎట్టి పరిస్థితులు నాకు పళ్ళు ఉంటేనే కానీ నేను తీసుకోను అని చెప్పలేదు. ముందు నుంచి ఏం చెప్తున్నాడు వినాయకుడు యొక్క ప్రార్థనా విధానంలో మనం ఏం చేస్తున్నాం, ప్రకృతిలో ఏవైతే లభిస్తాయో వాటినే తీసుకొచ్చి మనం వినాయకుడి పూజలో వాడతాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే మన జీవితంలో ఏది ఉందో దానితోటి మనం సర్దుకుంటూ వెళ్ళాలి. నాకు ఆ ఫలం రాలేదు, ఈ ఫలితం రాలేదు అనేసి ముందే నిరాశ పడిపోకుండా, ముందే నిశ్చలతకు గురి కాకుండా మన జీవితంలో ఉన్నటువంటి దాన్ని స్వీకరించి దానితోటే మనం తృప్తి పడాలి అనేది అర్థమవుతుంది. ఎస్టీస్గా ఎలా అయితే ఉందో అలా మనం గమనించాలి, గ్రహించాలి. ఎల్లప్పుడూ మన జీవితం ఎప్పుడూ సుఖాలతోటి సంతోషాలతోటి ఉండాలి అనుకోవడం అవివేకం. మన జీవితంలో కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎటువంటి ఉన్నప్పటికీ కూడా అటు సుఖాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఎలా ఉన్నాయో అలాగే మనం తీసుకోగలగాలి. దానికి ఉదాహరణ ఏంటి, దానికి సంకేతం ఏంటి అంటే ఈ వినాయక చవితిలో మనం చేసేటువంటి పూజలో వాడేటువంటి పదార్థాలే అవి మనకి చెప్తూ ఉన్నాయి.
జామకాయలు ఎందుకు పెట్టాలి? జామ పళ్ళు ఇంకో నెల అయిన తర్వాత వస్తాయి కదా, లేదా అవి ముగ్గిన తర్వాత నేను అవి కోసుకొచ్చి పెడతానంటే అప్పటి వరకు ఆగడు వినాయకుడు. 9 రోజులు ఉంటాను, 9 రోజులు నువ్వేం చేసుకోవాలంటే చేసుకో, తర్వాత నీ ఇష్టం అంటాడు. కాబట్టి ఏంటంటే ఉన్నటువంటి కాలంలో లభించేటువంటి వాటితోటే పూజలు చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే మన జీవితంలో ఏవైతే ఉంటాయో వాటిని మనం సక్రమంగా వాటితోనే మన జీవితాన్ని తృప్తిగా గడుపుకోవాలి. ఇది భక్తుడి యొక్క లక్షణం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు. సంతుష్టో ఏనకేనచిత్, ఏది ఉంటే దానితోటి తృప్తి పడేటువంటి వాడు అని అర్థం. అలాగే ఈ వినాయక చవితి యొక్క పూజాతత్వంలో కూడా మనకి తెలుస్తుంది ఏంటంటే ప్రకృతిలో ఏదైతే లభిస్తుందో దాన్నే పట్టుకొచ్చి మనం పెట్టి పూజ చేయాలి. అదేవిధంగా మనం ఇంకా ఇందులో ఈ పూజలో మనం ఏమేమి వాడతాం, ఏమేం పెడతామంటే వినాయకుడికి ఇష్టమని మనం ఉండ్రాళ్ళు చేసి పెడతాం. ఉండ్రాళ్ళు కుడుములు చక్కగా వండి వాటిని పెడతాం. కుడుములు వండి వాటిని అక్కడ ప్రసాదంగా ఉంచడంలో ఉన్న పరమార్థం ఏంటి ఆలోచిస్తే మనకేం తెలియబడుతుందంటే శాస్త్రీయ విజ్ఞానం ఉంది దీని వెనక. ఏముంది? ఈ కాలంలో అంటే వర్షాకాలంలో నూనెలతో వండేటువంటి పదార్థాలు కానీ లేదా ఇంకా జీర్ణం కావడానికి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పదార్థాలు ఏవి కూడా మన ప్రసాదాల్లో వాడం. ఈ కాలంలో ఏమి సులభంగా తింటే సులభంగా అరుగుతాయో వాటినే మనం ప్రసాదంగా తీసుకుంటున్నాం. ఉండ్రాలు కూడా అంతే, చక్కగా ఆవిరితోటి చేసేటువంటి పదార్థాలు కాబట్టి చక్కగా తిన్న వెంటనే 2 గంటలు కరిగిపోతాయి. అలా కాకుండా నూనెలో వేపినటువంటి బజ్జీలు లాంటివి తిన్నాం అనుకోండి 4-5 గంటలు మన పొట్టలు పట్టేస్తాయి అన్నమాట. ఇంక తర్వాత మళ్ళీ ఏం తినలేము, గ్యాస్ వచ్చేస్తాయి. అలా కాకుండా మన మహర్షులు ఆలోచించి, మన పూర్వీకులు ఆలోచించి ప్రసాదం వెనక కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెట్టారు. అందుకనే వినాయక చవితి ఈ కాలంలో వర్షాకాలంలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మనం అర్పించేటువంటి ప్రసాదంగా అర్పించేటువంటి నైవేద్యంగా పెట్టేటువంటి దాంట్లో కూడా మనం తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించినప్పుడు మనలో ఎటువంటి జీర్ణకోశ సమస్యలు రాకుండా సక్రమంగా జీర్ణమయ్యి అదంతా కూడా మంచి పుష్టిని మనకి కలిగించేటువంటి పదార్థాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అదేవిధంగా మనం గమనిస్తే శ్రీరామనవమికి మనం పానకం పెడతాం. పానకం పెట్టమని రామాయణంలో ఎక్కడా ఉండదు. మనం రామాయణం మొత్తం 24,000 శ్లోకాలు చదివేసినా కానీ రాముడు నాకు పానకం ఇష్టమని ఎక్కడ చెప్పి ఉండడని పెద్దలు చెప్తారు. కాబట్టి ఏంటంటే పానకం రాముడికి ఇష్టం, అలాగే వినాయకుడికి ఉండ్రాలంటే ఇష్టం, అలాగే శివుడికి మారేడు పత్రాలంటే ఇష్టం, అలాగే విష్ణువుకి తులసి దళాలంటే ఇష్టం, ఇవన్నీ ఇష్టాలు ఎందుకున్నాయి అని మనం ఆలోచిస్తే భగవంతుడికి ఒక ఇష్టం ఒకటి అనిష్టం అనేటువంటిది ఉండదు. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యమం అని చెప్తారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఎంతైనా గీతావధానం చేసి భగవద్గీత మొత్తం కంఠస్థం చేసి భగవద్గీతలో ఉన్న విషయాలను అందరికీ తెలియజేయాలని ఇంతకు ముందు దాకా ఎన్నో ప్రవచనాలు చేసి అవధానాలు చేస్తున్నాను కాబట్టి ఈ ప్రవచనంలో కూడా మధ్య మధ్యలో భగవద్గీత శ్లోకాలు చెప్తున్నా. అంటే భగవద్గీతలో చెప్పిన విషయానికి మన పండుగల్లో ఉన్నటువంటి తత్వానికి మన పూర్వీకులు అందించినటువంటి మహాభారతం రామాయణం మొదలైనటువంటి ఇతిహాసాల్లో ఉన్నటువంటి జ్ఞానానికి ఎటువంటి వ్యత్యాసం లేదు. అన్నీ కూడా ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. దాన్ని మనం ఆయా కాలాన్ని అనుసరించి అందుకుని ఆ జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకుని మనం ఆ ప్రకారంగా ఆచరించడం మన యొక్క బాధ్యత అని కర్తవ్యంగా మనం భావించాలి. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రీరామనవమికి పానకం ఎందుకు తీసుకుంటామంటే మనలో డిహైడ్రేషన్ అనేటువంటిది రాకుండా మనలో శక్తిని కలిగించడానికి ఆ పానకాన్ని స్వీకరించినప్పుడు మనలో మళ్ళీ మన గొంతు చక్కగా పొడిబారకుండా మనలో వైద్య గుణాలని అంటే మన శరీరానికి ఉపయోగపడేటువంటి గుణాలను అందులో మిశ్రింపజేసి ఆ పానకాన్ని మనం స్వీకరిస్తాం. అలాగే విష్ణుకి తులసి ఎందుకు ఇష్టం అంటే తులసి ఒక ఔషధం మొక్క, మనందరికీ తెలుసు.
అందులో ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎటువంటి పురుగులు రావు, ఎటువంటి కీటకాలు రావు. విష్ణువేమో అలంకార ప్రియుడు, మనం ఇలాంటి దండలు పట్టుకొచ్చేసి వేసేస్తాం. అటువంటి దండల్లో ఎక్కడైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నాయనుకోండి, తులసి మాల వేయంగానే ఆ కీటకాలన్నీ కూడా పోతాయి అనేటువంటి ఉద్దేశంతో విష్ణుమూర్తికి తులసి మాల, తులసి అంటే ఇష్టం అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆలోచించి చూస్తే చెప్పినటువంటి ప్రతి పదం వెనుక, ప్రతి విషయం వెనుక ఒక గొప్ప పరమార్థం దాగి ఉంది. ఆ విధంగానే ఇక్కడ ఇక్కడ మనం వినాయకుడికి అర్పించేటువంటి ఉండ్రాళ్ళ వెనక ఉన్నటువంటి పరమార్థం అది. ఇక కథ చెప్పుకుంటాం మనం. కథ ఏం చెప్తాం? వినాయకుడు ఎలా ఆవిర్భవించాడు, వినాయకుడిని ఎలా పుట్టించారు, వినాయకుడు ఎలాగా అవతరించాడు అని మనందరికీ తెలుసు. ఈరోజు మనం ఉదయం పూజ చేసిన తర్వాత కథ చెప్పుకుంటాం. కథలో ఏం చెప్తాం అంటే, పార్వతీదేవి నలుగు పిండి తీసుకుని చక్కగా ఒక రూపాన్ని చేసింది. ఆ రూపానికి తాను ప్రాణశక్తిని అందించి వినాయకుడిగా తయారు చేసి తను ఉండేటువంటి గుహ బయట కాపలాగా ఉంచింది. ఎవరిని రానివ్వకుండా చూడనాయన అని చెప్పింది. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడంటే, తన తండ్రి అయినటువంటి శివుణ్ణి కూడా తాను తెలుసుకోకుండా శివుణ్ణి కూడా నిరోధిస్తాడు ఈ లోపలికి వెళ్ళడానికి కుదరదంటే. అప్పుడు శివుడు వెంటనే భక్త ప్రియుడైనప్పటికీ కూడా తన సొంత కొడుకైన తెలిసినప్పటికీ కూడా త్రిశూలాన్ని తీసుకుని తన కంఠాన్ని ఛేదిస్తాడు, అంటే వినాయకుడిని సంహరిస్తాడు. అప్పుడు గణపతి తాను మరణిస్తాడు. ఈ కథ మన అందరికీ తెలుసు. అప్పుడు మళ్ళీ అందరూ కూడా బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ కూడా మళ్ళీ ఏదో ఒక గజం తల తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టినట్టుగా మన కథలో చెప్పుకుంటాం. కానీ ఈ కథలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మనం పరిశీలిస్తే దీని వెనక గొప్ప సిద్ధాంతం దాగి ఉంది. అదేంటంటే, పార్వతీదేవికి కలగకూడనటువంటి ఒక కోరిక కలుగుతుంది. ఏంటా కోరిక అంటే, తాను కూడా గర్భం ధరించాలనేటువంటి కోరిక. వాస్తవంగా ఈ దేవతలకు అంటే సరస్వతి, బ్రహ్మ ఆ దంపతులకు, అలాగే లక్ష్మీనారాయణులకు, అలాగే పార్వతీ పరమేశ్వరులు, ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలైనటువంటి అప్సరస్సులు, వీరందరూ కూడా దేవతా పురుషులు. వీరందరూ దేవతలు, దేవతా స్త్రీలు, దేవతా పురుషులు. ఈ దేవతలకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, వారికి చెమట పట్టదు, అలాగే వారు సంకల్పం మాత్రం చేత ఏం కోరుకుంటే అది లభించేస్తుంది. వారు గర్భం ధరించవలసిన అవసరం లేదు. వారు ఎవరైనా సంతానం, వారికి ఎవరైనా పుత్రులు కావాలని కోరుకుంటే వెంటనే సంకల్ప సిద్ధితోటి వారు అక్కడ జన్మించేస్తారనమాట. అలా కాకుండా పార్వతి ఏం కోరుకుంది అంటే, తాను గర్భం ధరించి ఒక శిశువుకి జన్మనివ్వాలి, ఒక వ్యక్తిని నేను పుట్టించాలి అని తన మనస్సులో సంకల్పించుకుంది, తాను కోరుకుంది. కాబట్టి ఆ విధంగా పార్వతి కోరుకోవడంతో పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఇరువురు కూడా ఏకాంతంగా గడుపుతారు. ఈ విషయాన్ని గమనించినటువంటి ఇంద్రుడు తన సీటుకి ఎక్కడ వేరే వాడు పోటీ వచ్చేస్తాడని భయపడి, ఇంద్రుడికి జనరల్గా ఇటువంటి భయాలు ఉంటాయి, ఎవరైనా మహర్షులు తీవ్రంగా తపస్సు చేసేసినా, లేదా ఎవరైనా విపరీతంగా దానాలు చేసేసినా తన సీటు ఎక్కడ తాను కోల్పోతాడని భయపడిపోయి వెంటనే కొంతమందిని, రంభ, ఊర్వశి మొదలైనటువంటి అప్సరసల్ని పంపించేస్తాడనమాట. వాళ్ళ తపస్సు ఏ విధంగా అయినా నువ్వు భగ్నం చేయాలి, వాళ్ళ దానం వల్ల పొందినటువంటి పుణ్యఫలాన్ని ఎలాగైనా నువ్వు పొందేయాలి, దాన్ని ఆ పుణ్యఫలాన్ని ఇంకా పొందనివ్వకుండా, ఈ ఇంద్రపదవిని వేరే వాళ్ళు పొందనివ్వకుండా నువ్వు నిరోధించాలనేసి కొంతమంది అప్సరా స్త్రీలను పంపుతాడనమాట. అలాగే ఈ ఇంద్రుడికి ఏం కోరిక ఏమనిపించింది అంటే, పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా శక్తి సంపన్నులు, ఆది దంపతులు, వారి ఇరువురు కూడా పరబ్రహ్మ స్వరూపులు, వారికి మించినటువంటి శక్తి ఏమీ లేదు. అటువంటిది ఇరువురు కలిసి ఒక కుమారుడికి జన్మనిస్తే ఆ కుమారుడు ఎంత శక్తితో పుడతాడు, ఆ కుమారుడు ఎంత తపశ్శక్తి సంపన్నుడు అవుతాడు, ఎంత మహాస్వరూపుడైపోతాడు, ఎంత పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వాడు అవుతాడు, ఎటువంటి
శక్తితోటి తాను జన్మిస్తాడో, తన సీటు ఎక్కడ కోల్పోతానో అనేటువంటి భయంతో ఏం చేస్తాడంటే, దేవతలను అందరినీ కూడా తీసుకుని వెళ్ళి పరమేశ్వరుడు పార్వతి గడుపుతున్నటువంటి ఆ గుహ బయట రక్షించండి రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తాడు. ఈ కథ అంతా కూడా దేవీ భాగవతంలో మనకు కనిపిస్తుంది. రక్షించండి రక్షించండి అని ఆర్తనాదాలు చేయడంతో ఏమవుతుందంటే, పరమేశ్వరుడు పాపం వెంటనే ఏదో సమస్య వచ్చేసింది అనేసి ఆ గుహ నుండి బయటికి వచ్చేసి ఇంద్రుణ్ణి అడుగుతాడు. బట్ అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడంటే, ఫలానా గజాసురుడు అని ఒకడు ఉన్నాడు, వాడు ఆత్మలింగాన్ని తన హృదయంలో స్థాపించేసుకుంటున్నాడు, దానివల్ల ఏదో పెద్ద లోకానికి ఎంతో ముప్పు కలుగుతుందని చెప్తాడు. వాస్తవంగా అంత భయంకరమైన పరిస్థితి ఏం కాదు. కానీ ఇంద్రుడి యొక్క కోరిక ఏంటి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కలిసి స్వయంగా గర్భధారణ చేసి పార్వతి ఒక కుమారుడిని కనకూడదు, వినాయకుడి జననాన్ని ఆపాలి అనేటువంటి సంకల్పంతో ఇంద్రుడు వచ్చాడు. కాబట్టి దీన్ని నమ్మేసినటువంటి పరమేశ్వరుడు వెంటనే గజాసురుణ్ణి సంహరించడానికి వెళ్తాడు. అప్పుడు పార్వతీదేవి యొక్క కోరిక నెరవేరదు. ఇక్కడ మనం గమనిస్తే సాక్షాత్ లోకాలన్నింటికీ జనని ఎవరు, పార్వతీదేవి. జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్తాం మనం. కాబట్టి ఈ జగత్ అంతటికీ కూడా తల్లిదండ్రులు ఎవరంటే, ఆది దంపతులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు. అటువంటి పార్వతీదేవి యొక్క కోరికే నెరవేరలేదు. అప్పుడు తన కోరిక నెరవేరకపోవడంతో బాధతోటి ఆ మమకారాన్ని అలాగే తన మనస్సులో ఉంచుకునే ఒక ఆవేదనతోటి స్నానం చేసే సమయంలో నలుగు పిండితోటి ఒక రూపాన్ని క్రియేట్ చేస్తారు పార్వతీదేవి. అంటే ఒక రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణాన్ని అర్పించడం జరుగుతుంది. అంటే తాను తన మనస్సులో మమకారాన్ని ఉంచుకుని ఏ విధంగా అయినా పుత్రుడికి జన్మనివ్వాలి అనేటువంటి మమకారంతో చేసినటువంటి ఆ నలుగు పిండి పదార్థంలోకి శక్తి ప్రవేశించి అది వినాయకుడిగా అవతరించింది. ఆ విధంగా వినాయకుడి యొక్క జన్మ జరుగుతుంది. అప్పటికి ఇంకా ఏనుగు తల ఏం లేదు మన హీరోకి అప్పటికి ఏనుగుతల లేదు. అప్పుడు ఇంతకు ముందు కథలో చెప్పుకున్నట్లుగానే వినాయకుడిని బయట ఎవరిని రానివ్వకుండా చూసుకోమని నిలుపుతుంది. ఈలోగా పరమేశ్వరుడు గజాసురుణ్ణి సంహరించి ఆ తలని పట్టుకుని వస్తాడనమాట. పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి బాలుణ్ణి చూసి, ఆహా, నేను చెప్పినా కానీ పార్వతి వినలేదు, నేను ఎంతో చక్కగా చెప్పాను. ఏం చెప్పాను నేను, దేవి మనలాంటి దేవతలకి ఇటువంటి అహంకారం మమకారాలు అనేటువంటివి ఉండకూడదు, మనల్ని లోకమంతా కూడా అహంకారాలు మమకారాలు లేనటువంటి గొప్ప వ్యక్తిత్వాలుగా పూజిస్తున్నారు, శక్తులుగా ప్రార్థిస్తున్నారు, అటువంటి మనమే ఇలా ఉంటే ఎలాగా, కాబట్టి నువ్వు నీ మమకారాన్ని విడిచిపెట్టు, నువ్వు నీ మమకారాన్ని విడిచిపెట్టి నువ్వు ఆలోచించు, తాత్వికంగా ఆలోచిస్తే నీకే బోధపడుతుంది అని చెప్పినా కానీ పార్వతీదేవి వినలేదు. వినకుండా ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది అనేసి ఆలోచించి ఆ మమకారాన్ని ఏ విధంగా అయినా తొలగించాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, త్రిశూలంతో ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండిస్తాడు, శిరస్సును ఛేదిస్తాడు. త్రిశూలం యొక్క తత్వం కూడా మనం గమనిస్తే సత్వ రజస్తమో గుణాలకు సంబంధించినటువంటిది. పరమాత్మ ఎప్పుడూ కూడా గుణాతీతుడు, నిర్గుణుడు, నిరాకారుడు, నిర్వికారుడు, ఇవన్నీ కూడా పరమాత్మకు మనం చెప్పేటువంటి లక్షణాలు. కాబట్టి ఆ విధంగా గుణాతీతమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి పార్వతీదేవి ఒక కోరికతోటి మమకారాన్ని ఏర్పరిచినటువంటి రూపాన్ని గమనించినటువంటి పరమేశ్వరుడు ఈ విధంగా చేయడం తగని పని అని తాను భావించి ఆ బాలుడి యొక్క శిరస్సును ఖండిస్తాడు. ఖండించి ఆ ప్రతిమ మమకారంతో ఏర్పడింది కాబట్టి మమకారానికి ప్రతీక అయినటువంటి ఏనుగు యొక్క శిరస్సుని ఆ బాలుడికి ధరింపజేస్తాడు. ఏనుగులు మమకారానికి ప్రతీక,
ఎలా చెప్తామంటే అన్ని ప్రాణుల కన్నా ఏనుగులకి ఎంతో మమత ఉంటుంది. మనందరికీ కూడా ఎదుటోడు ఏమన్నా ఇస్తే మనం వాటితో బంధుత్వం పెంచుకుంటాం. ఎదుటోడు ఏమైనా మనకి సహాయం చేశాడు అనుకోండి, మనం అప్పుడు ఆ వ్యక్తికి ఏదో అలాగా సహాయం చేయాలని తప్పిస్తాం. ఎదుటోడు మనకి ఏమీ చేయకపోతే మన బ్రతుకు మందే, ఎదుటోడు బ్రతుకు వాడిదే. అంటే ఏంటి, మనకి ఏదైనా చేస్తేనే మనం ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాం, ఎదుటి వ్యక్తిని మన బంధువుగా చూస్తాం లేదా మన స్నేహితుడిగా చూస్తాం. మన కుటుంబ సభ్యుల్లో అయినా అంతే, ఎవరైనా ఏదైనా మనకి ప్రయోజనం కూర్చేటువంటి వారు అయితేనే మనం వారితో ఉంటాం. ఏ ప్రయోజనం లేకపోతే ఎవరు ఇంకా మనం చూడం. అలా కాకుండా ఈ మనుషులందరూ కూడా ఎలా ఉంటే పాపం ఏనుగు ఎలా ఉంటుందంటే, ఏనుగు ఇంకొక ఏనుగు ఏదైనా మరణిస్తే ఆ ఏనుగుల గుంపంతా కూడా మరణించినటువంటి ఏనుగు దగ్గరే ఉంటుందన్నమాట. కాబట్టి మమతకు ప్రతీకారంగా ఏనుగును చెప్తాం. అందుకని ఏనుగు యొక్క శిరస్సును పట్టుకొచ్చి వినాయకుడికి ధరింపజేయడం జరుగుతుంది. అలాగే ఏనుగు శిరస్సును పెట్టడంలో కూడా ఒక పరమార్థం ఉంది. ఏనుగు శిరస్సు అంటే మనకి పెద్ద చెవులు ఉంటాయి, పెద్ద చెవులు కనిపిస్తాయి. అంటే దాని అర్థం ఏంటి, ఎక్కువ వినమని అర్థం. ఎప్పుడు కూడా లొడలలో వాగేయడం కాదు, చక్కగా మనకి తెలిసినా తెలియకపోయినా ఏదో చెప్పేసాం అంతా అయిపోయింది, ఎదుటి వ్యక్తికి తెలియదు, నేనే నాకు అంతా తెలుసు అనేసి రకరకాలుగా నచ్చిన మాటలు మాట్లాడేయకూడదు. ఎక్కువ వినడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకనే పండితుడికి పేర్లలో బహుశ్రుత అని కూడా ఒక పేరు ఉంటుంది. బహుశ్రుతుడు అంటే ఎక్కువ వినేవాడు, ఎక్కువ వినేవాడే పండితుడు అవుతాడు. ఎక్కువ ఎవరైతే వింటారో వారే పండితుడు. ఎందుకంటే ఎక్కువ వినడం ద్వారా ఎక్కువ విషయాన్ని తెలుసుకుంటారు. శాస్త్రంలో కూడా అందుకనే ఏదైనా జ్ఞానాన్ని పొందాలంటే నాలుగు మార్గాలు చెప్తారు, శ్రవణ మనన నిధిధ్యాసలు అలాగే తర్వాత సమాధి స్థితి అని చెప్తారు. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే శ్రవణం, ముందు వినాలి. వేదాంత తత్వాన్ని ఎవరైనా సద్గురువర్యులు ప్రబోధిస్తే లేదా ఎటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రబోధించినప్పుడు వినాలి. ముందు శ్రవణం, తర్వాత ఆ తెలుసుకున్నటువంటి విషయాలని మననం చేసుకోవాలి. ఇక్కడ మనం వినేస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళక మనం మర్చిపోతాం. ఈ విషయాలన్నీ కూడా ఇంతకుముందు పూర్వం ప్రవచనకర్తలు ఎంతోమంది అందరూ చెప్పేశారు. అలాగే పూర్వకాలం నుండి, వ్యాసుడి కాలం నుండి మహర్షులందరూ కూడా అదే చెప్తూ వస్తూ ఉన్నారు. అలాగే మధ్యలో వచ్చినటువంటి యోగులు కానీ, రామకృష్ణ పరమహంస లేదా వివేకానందుడు లేదా ఇతర అవతారులు కానీ ఎవరైనా కానీ అందరూ కూడా ప్రబోధిస్తూనే ఉన్నారు. ఆయా కాలాల్లో వచ్చి చక్కగా గొంతు చించుకుని చక్కగా అన్ని విషయాలు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా మర్చిపోతాం. అంటే అక్కడ ఏం లోపించింది అంటే మననం చేయడం లోపించింది. వారు ఏదైతే చెప్పారో దాన్ని మనం చదవం, పోనీ చదివినా కానీ దాన్ని మన మనస్సులో నిలుపుకోవడానికి ప్రయత్నించాం. ఇవాళ చదివేస్తాం, భగవద్గీత గీత జయంతి వచ్చింది అనుకోండి, చక్కగా పారాయణం చేసేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనేసి 18 అధ్యాయాలు పారాయణం చేసేస్తాం, అందులో ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించాం. అలాగే వినాయక చవితి వచ్చినప్పుడు పూజలో మనం వినాయకుడికి ఇష్టమని ఒక 1000 ఉండ్రాలతో అయినా పూజలు చేసేస్తాం, కానీ దాని వెనక ఉన్న తత్వాన్ని మనం గ్రహించాం. వాస్తవంగా దాని వెనకున్న తత్వాన్ని గ్రహిస్తే ఈ అన్ని పనులు మనం చెయ్యం. ఎంతవరకు చేయాలో అంత పరిమితిలో మనం చేస్తాం, ఏది అవసరమో దాంతో మనం ఉంటాం. అందుకనే ఇంతమంది మహర్షులు, ఇంతమంది యోగులు, ఎంతోమంది జ్ఞానులు ప్రబోధిస్తూ వస్తున్నప్పటికీ కూడా లోకంలో జ్ఞానం లోపిస్తుంది అంటే కారణం ఎవరంటే అందరూ కారణం. వినేటువంటి విషయాలు కానీ చదువుకునేటువంటి విషయాలు కానీ మనస్సులో నిలుపుకోకపోవడం, వినేసి ఊరుకోవడం అంతే. కాబట్టి చెప్తున్నటువంటి విషయాలు లేదా నేర్చుకుంటున్నటువంటి విషయాలని మనం మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి, మననం చేసుకోవాలి. దాన్ని ఎలా నేను ఆచరించాలి అనేటువంటి విషయంగా ఆలోచించాలి. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నిర్మమో నిరహంకారః అని చెప్తాడు. అంటే మమకారాన్ని విడిచిపెట్టు, అహంకారాన్ని విడిచిపెట్టు అని. చక్కగా మనం దాన్ని అది 100 సార్లు చెప్పేసినా కానీ ఏం ఉపయోగం ఉండదు.
దాన్ని మనం చదువుకుని నిర్మమహ అంటే మమకారాన్ని విడిచిపెట్టమని చెప్పారు. నేను ఎంతవరకు నా మమకారాన్ని విడిచిపెట్టగలను అనేది నాకు నేను ఆలోచించుకుని విచక్షణ జ్ఞానంతో నేను ఆలోచించుకుని దాన్ని ఎంతవరకు ఉంచాలో ఆ పరిమితిలో నేను ఉంచుకోగలిగాను అనుకోండి, ఆ విధంగా మననంతో సాధన చేయడం వల్ల జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు అర్థమవుతుంది ప్రశాంతత, మమకారం లేకపోతే ప్రశాంతత ఎలా వస్తుందో అప్పుడు నేను అనుభవంలో గ్రహించగలుగుతాను. ఆ విధంగా శ్రవణం, తర్వాత మననం, ఆ తర్వాత నిధిధ్యాసం అని చెప్పారు. నిధిధ్యాసం అంటే నిరంతర స్మరణ. నిరంతర స్మరణ అనేటువంటిది ఏదైనా ఒక మహామంత్రాన్ని మన మనస్సులో నిరంతరం మన మనస్సును నిలుపుకోగలిగినట్లయితే మన మనస్సులో ఎటువంటి వికారాలు జనించవు, ఎటువంటి విషయాసక్తులకి మన మనస్సు వెళ్ళిపోదు, చిన్న చిన్న విషయాలకి మనం స్పందించం, ఎటువంటి ఉద్రేకాలకి లోనవ్వం, ఎటువంటి ఉద్వేగాల్ని మనం పొందం. ఆ విధంగా శ్రవణం, మననం, నిధిధ్యాసం తర్వాత సమాధి స్థితి కలిగి అప్పుడు ఆత్మజ్ఞానం అనేటువంటిది మహర్షులకు కలుగుతుంది. అందుకని గణపతి యొక్క పెద్ద పెద్ద చెవులు ఉండడానికి కారణం ఏంటంటే ముందు ఈ నాలుగు మెట్లకి ముందు మొట్టమొదటి మెట్టు ఏంటంటే శ్రవణం, ముందు సరిగ్గా వినమని చెప్పారు. కాబట్టి ముందు సరిగ్గా వింటే ఒక 100% 100 విషయాలు మనం వింటే అందులో ఒక 50 మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. ఒక 50 గుర్తుపెట్టుకున్నా అందులో ఒక 25 మనం ఆచరించగలుగుతాం. ఆ విధంగా ఏంటంటే ఎంతవైతే మనం వినగలుగుతామో, ఎంతైతే మనం గ్రహించగలుగుతామో అంతటి సారాంశాన్ని మన జీవితంలో అన్వయించుకుని ఆచరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విషయాన్నే గణపతి తన యొక్క రూపం ద్వారా పెద్ద చెవుల్ని, శూర్పాకారంలో ఉన్నటువంటి చెవుల్ని ధరించి మనకు చెప్తున్నాడు. ఇక తర్వాత ఏంటి, వినాయకుడి యొక్క రూపంలో మనం గమనిస్తే ఇంకేం కనిపిస్తుంది మనకి, పెద్ద తొండం కనిపిస్తుంది, వంకరగా ఉండే తొండం, వక్రతొండం. మనం చక్కని శ్లోకం చెప్తాం, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండం అని చెప్పాం. వక్రతుండం అంటే వంకరగా ఉండేటువంటి తొండం. దాని అర్థం ఏంటి, జీవితం ఎప్పుడూ కూడా స్ట్రైట్గా ఉండాలంటే ఉండదు. మన జీవితంలో వంకరలు సృష్టించేటువంటి కొన్ని ఉన్నాయి, కొన్ని శత్రువులు ఉన్నాయి. ఏంటంటే మనలోనే ఉన్నాయి, మన మనస్సునే వంకరగా తీసుకువెళ్ళిపోయేలా చేస్తాయి. మన బుద్ధిని సక్రమంగా ఆలోచించేలా ఉండవు, వంకరగా ఆలోచించేలా చేస్తాయి. అవి ఏంటంటే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కామం అంటే ఏదైనా ఒక విషయం పట్ల ఆసక్తిని మనం పెంపొందించుకుని దాన్ని పొందాలి అని కోరుకుంటాం, అది కామం. అది నెరవేరలేదనుకోండి, మన కోరిక నెరవేరకపోతే మనకు వెంటనే వచ్చేస్తుంది, బయలుదేరుతుంది ఏంటంటే కోపం, నాకు నెరవేరదా, నేను ఇన్ని పూజలు చేసాను, ఇన్ని అర్చనలు చేసాను, ఇన్ని ప్రార్థనలు చేశాను, నాకే నెరవేరదా అనేటువంటి ఒక అహంకారంతో క్రోధం, కోపం వస్తుంది అన్నమాట. వెంటనే కోపం వచ్చిన తర్వాత ఏమవుతుంది, కోపం అన్ని అనర్థాలకి దారితీసేస్తుంది. అలాగా ఆ కామం అనేటువంటిది క్రోధంగా మారుతుంది. ఆ క్రోధభావం మనస్సులో ఉండడం వల్ల ఎదుటి వ్యక్తికి మనం ఏం చేసినా కానీ ఉపయోగం లేదు, ఎవరి వ్యక్తిత్వాన్ని వారే చూసుకోవాలి, ఎవరి బాగోగులు వారే చూసుకోవాలి అనేటువంటి స్వార్థానికి గురి చేస్తుంది. ఆ స్వార్థం ఏం చేస్తుంది, ఎదుటి వ్యక్తికి దానం చేయాలి, ఎదుటి వ్యక్తికి సహకారిగా ఉండాలి అనేటువంటి భావాన్ని విడిచిపెట్టేసి మానవత్వపు లక్షణాలని విడిచిపెట్టేసేలా చేసి లోభానికి గురి చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు సమాజంలో ఎంతమంది నిరుపేదలు కనిపించినా కానీ వారికి మనం ఎటువంటి రూపాయి కూడా మనం దానం చేయం. ఎవరు ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా వారికి మనం సహకారిగా నిలబడలేం, సహకారిగా వారికి ఉంటూ వారికి మనం బంధువులుగా ఉంటూ వారికి మనం తోడ్పాటును అందించాం. ఎందుకు, మనలో లోభం ఉండడం వల్ల. అలాగే ఈ కామం, కోరిక అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతే వచ్చేటువంటిది మోహం. ఇంకా కామం ఉన్నప్పుడు అసలుకే మామూలు జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించుకొని చూడగలుగుతాడు. కామి అయినటువంటి వాడు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణను కోల్పోతాడు. కాబట్టి ఏది పడితే అది చేసేస్తూ ఉంటాడు. ఆ కామం ఇంకా తీవ్ర రూపాన్ని దాల్చినప్పుడు, మోహంగా మారినప్పుడు ఇంకా చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులను గమనించరు. ఏ వాతావరణం, ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ విధంగా ఉండాలో తెలియదు.
తాను కోరుకున్నటువంటి దాన్ని ఏదోలాగా సాధించుకోవాలనేటువంటి వ్యామోహానికి గురై ఆ మోహంలో తనకు నచ్చినటువంటి పనులన్నీ చేసేసి అజ్ఞానంలో పడిపోతాడు. ఇక క్రోధానికి మించినటువంటి స్థితి మదం అని చెప్పారు. కోపం బాగా పెరిగిపోతే ముక్కు మీద ఉంటుంది కొంతమంది కోపం, వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట, వాళ్ళకి మదం అనమాట. నేను ఎంత గొప్పవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నన్ను మించినటువంటి వారు ఎవ్వరు లేరు అనేటువంటి మదం వస్తుంది. అలాగే ఈ లోభం అనేటువంటిది ఎక్కువైతే మాత్సర్యం వస్తుంది. ఎదుటి వ్యక్తి యొక్క ఎదుగుదలను తట్టుకోకపోవడం, ఎదుటి వ్యక్తి మంచి వృద్ధిలోకి వస్తే తట్టుకోలేకపోవడం, చూడలేకపోవడం. మన దగ్గర మన దగ్గరే ఉన్నాడు కదా, అలా ఎదగకూడదు, ఎదిగితే ఒప్పుకోం మనం. ఆ విధంగా ఏంటంటే ఈ ఎర్షట్ వర్గాలు అనేటువంటివి మనల్ని మంచి మార్గంలో వెళ్ళనివ్వకుండా వక్ర మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి. అటువంటి వక్రాన్ని కూడా సక్రమంగా మార్చుకోగలిగేటువంటి జ్ఞానాన్ని పొందమని వినాయకుడు ఆ వక్రతుండాన్ని తాను ధరించి మనకు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మహాకాయ అని చెప్పారు, అంటే స్థూల శరీరం. వినాయకుడు ఎంత లావుగా స్థూలంగా ఉంటాడు, మంచి పెద్ద బొజ్జ వేసుకొని ఉంటాడు. అంటే మనం పెట్టిన ఉండ్రాలన్నీ తినేసి, వందలాది ఉండ్రాలన్నీ తినేసి ఫుల్గా త్రేణిపుతూ ఉంటాడు అన్నమాట వినాయకుడు. అంటే అంత పెద్ద ఉదరాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటి, అంత పెద్ద పొట్ట వేసుకుని ఎందుకు కూర్చోవాలి? ఏ ఎక్సర్సైజ్ చేయడా వినాయకుడు, వ్యాయామం చేయడా, పొట్ట ఎందుకు రావాలి వినాయకుడికి అని ఆలోచిస్తే తన కుక్షిలోనే సమస్త విశ్వాన్ని నింపుకున్నాడు కాబట్టి అది మనకు పెద్దగా మనకు చూపిస్తూ ఉన్నాడు. చతుర్దశ భువన బ్రహ్మాండాలు అన్నింటినీ కూడా తన కుక్షిలో నింపుకొని తాను విశ్వస్వరూపిగా ఉన్నాడు. మన దేవతలు, మన యొక్క భగవంతుడు, మన యొక్క పరమాత్మ ఎల్లప్పుడూ కూడా ఒక పరిమితంగా ఉండడు, అపరిమితంగా ఉంటాడు. అంటే ఒక చోట మాత్రమే ఉండడు, అంతటా ఉంటాడు. ఒక కాలానికి మాత్రమే చెందినటువంటి వాడుగా ఉండడు, అన్ని కాలాలకి చెందినవాడుగా ఉంటాడు. ఒక దేశానికి మాత్రమే, ఒక ప్రదేశానికి మాత్రమే పరిమితుడై ఉండడు. ఎవరు ప్రార్థించినా కానీ వారందరికీ అనుగ్రహిస్తూ ఉంటాడు. లేదా ఒక దేవాలయంలో మాత్రమే అక్కడే తిష్టేసుకుని కూర్చోడు, సమస్త విశ్వంలోనూ ఉంటాడు. కాకపోతే ఆ సమస్త విశ్వంలోనూ ఉన్నాడు అని చూపించడం కోసం ఒక చోటన తాను స్థిరంగా ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వాస్తవంగా దీన్ని ఆలోచించొస్తే విద్యుత్తు వైర్లన్నింటిలోనూ ఉంటుంది ప్రసరింపజేస్తే, కానీ ఎక్కడ స్విచ్ చేస్తామో అక్కడ మనకి ఫ్యాన్ రూపంలో తిరుగుతుంది. అలాగే పరమాత్మ కూడా సమస్త విశ్వంలో నిండి ఉన్నాడు. భగవంతుడు కూడా ఆ శక్తి మొత్తం సమస్త విశ్వాన్ని ఆవరించి ఉంది, ఆ సమస్త విశ్వం తానై ఉంది. కాకపోతే ఎక్కడైతే స్విచ్ చేస్తామో, అంటే ఏ భక్తుడైతే తన శరణాగతి అనేటువంటి స్విచ్ చేసుకుంటాడో ఆ భక్తుల్లో లైట్, ఆ జ్ఞానం అనేటువంటి కాంతి రూపంలో పరమాత్మ ప్రకాశిస్తాడు. ఎవరైతే స్విచ్ చేసుకోరో వాళ్ళు పరమాత్మ లేడు, ఎక్కడ లేడు అని చెప్తారనమాట. కాబట్టి ఒక స్థానం, ఆ స్విచ్ ఇక్కడ ఎలా వేసుకోవాలని మనకు చూపించేటువంటి స్థానమే దేవాలయం. ఆ దేవాలయం ఒక ట్రాన్స్ఫారం లాంటిది, అక్కడికి వెళ్తే మనం వెంటనే ఆ కరెంటును మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ శక్తిని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే పరమాత్మ సర్వవ్యాపకుడు కాబట్టి ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు నేను మొత్తం విశ్వమంతా నిండి ఉన్నానని తెలియజేయడం కోసం వినాయకుడు పెద్ద ఉదరాన్ని కలిగి ఉన్నాడు. లంబోదరం అని చెప్తాం మనం. లంబోదరం అంటే పెద్ద పొట్ట అనమాట. పెద్ద పొట్ట అంటే మనల్ని కూడా ఫుల్గా తినేసి పొట్టలు పెంచండి రా అబ్బాయి అని చెప్పలేదు మనకి. వినాయకుడు మనకేం చెప్తున్నాడంటే మీరు కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ సమస్త విశ్వం మీలోనే ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నాడు. చతుర్దశ భువన బ్రహ్మాండాలు అన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అతల వితల సుతల రసాతల తలాతల పాతాలాది సప్త అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాది సప్త ఊర్ధ్వలోకాలు, ఇవన్నీ కూడా చతుర్దశ భువన బ్రహ్మాండాలు అన్నీ కూడా మనలోనే దాగి ఉంటాయి. అన్నీ కూడా నాలోనే ఉన్నాయి అనేటువంటి జ్ఞానాన్ని నేను పొందగలిగినప్పుడు నేను విశ్వరూపిగా మారుతాను. అదే వినాయకుడు మనకు చూపిస్తున్నటువంటి లంబోదరం యొక్క తత్వం. తాను అంత పెద్ద పొట్టను ధరించడానికి కారణం ఏంటంటే అదే కారణం. అలాగే వినాయకుడి యొక్క రూపాన్ని మనం పరిశీలించి చూస్తే కళ్ళు చిన్నవిగా ఉంటాయి,
ఎందుకు చిన్నగా ఉన్నాయి, ఎందుకు చిన్నగా ఉన్నాయి అని ఆలోచిస్తే లౌకిక దృష్టిని తగ్గించుకోమని చెప్పడానికి ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నాం, అంత పెద్ద పొట్ట రావాలంటే, అంటే తను విశ్వరూపిగా మారాలంటే లౌకిక దృష్టిని తగ్గించుకోవాలి. ఇంకెల్లప్పుడూ పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు నేను ఎంత డబ్బులు సంపాదించాను, నేను ఎన్ని సన్మానాలు పొందాను, నేను ఎంత సాధించగలిగాను అని మాత్రమే నేను చూసుకున్నాను అనుకోండి, నా ఆధ్యాత్మిక సాధన నేను సాగించలేదనుకోండి, ఈ జన్మ మొత్తం కూడా వృధా అయిపోతుంది. ఈ జన్మ ఎందుకు వచ్చిందనే దాన్ని గ్రహించాలి ముందు. సాంఖ్యశాస్త్రం చెప్తుంది, సాంఖ్యయోగం ఏం చెప్తుందంటే ఈ మానవ జన్మ రావడానికి ముందు 84 లక్షల జన్మలన్నింటినీ కూడా దాటుకుని ఈ మానవ జన్మ అనేటువంటిది వచ్చింది అని చెప్తుంది. 84 లక్షల జన్మలంటే గడ్డి పరకు మొదలుపెట్టి పిల్లిగా మారాం, కుక్కగా పుట్టాం, ఎలగ్గా పుట్టాం, నక్కగా సత్యం అన్ని రకాలుగా అయినాయి అన్నమాట. అన్ని జన్మలు అయితేనే తప్పితే ఈ మానవ జన్మ రాలేదు. ఆ జన్మలన్నింటిలోనూ కూడా మేధాశక్తి లేదు, అవి ఏ స్థితిలో ఉన్నాయి, ఏం చేయాలి, ఈ విధంగా పూజలు చేయాలని తెలియదు, ఈ విధంగా పూజల్లో అంతరార్థం ఈ విధంగా ఉందని తెలియదు. ఆ అంతరార్థాన్ని గ్రహించుకుని అవగాహన చేసుకుని పరమాత్మని ఈ భావంతో ప్రార్థించాలని వాటికి తెలియదు. ఈ భావంతో ప్రార్థించే శ్రవణం, మననం, నిధిధ్యాసం, అలాగే ఆ శక్తిని మనం మనలో పెంపొందింపజేసుకుని మనం కూడా వినాయకుడి రూపంగా విశ్వరూపంగా మారాలనేటువంటి జ్ఞానం వాటికి కలగదు. ఆ జ్ఞానం ఎవరికి కలుగుతుంది అంటే మానవుడికే కలుగుతుంది. మానవుడికి ఎందుకు మేధాశక్తి ఉండడం వల్ల, ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హితేషాం అధికో విశేషో ధర్మేన హీనా పశుభిస్ సమానాః అని చెప్తారు. ఆహారం, నిద్ర, భయం, మైథునం, ఈ నాలుగు కూడా మనుషులకి జంతువులకి సామాన్యంగానే ఉంటాయి. ఆహారం మనము తింటాం, జంతువులు తింటాయి, పక్షులు తింటాయి, అన్ని ప్రాణులు తింటాయి ఆహారం. నిద్ర, మనం నిద్రపోతాం, అన్ని జంతువులు నిద్రపోతాయి. భయం, మనకి ఉంటుంది భయం, అన్ని జంతువులకే ఉంటుంది భయం. ఏం లేదు, వీధిలో వెళ్ళేటప్పటికీ ఏదైనా కుక్క కనిపిస్తే జస్ట్ మనం ఏమి రాయి తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన కాళ్ళకి మనం దండం పెట్టుకున్నట్టుగా వంగితే చాలా భయపడిపోయి పారిపోతుంది. అంటే ఏంటి దానికి ఒక భయం, ఎక్కడ చిన్న అక్కడ ఏమన్నా రాయి ఉందేమో, అది తీసుకుని నన్ను కొడతాడేమో అని ఆ కుక్క భయపడుతుంది అనమాట. అలా ప్రతి జీవి కూడా ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటుంది. మనుషులుగా మనమంతా కూడా భయపడుతూనే ఉంటాం. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు అనేటువంటి భయం, ఆ మరణ భయమే అన్ని భయాలకు కారణంగా ఉంటుంది. కాబట్టి ఈ భయం అనేటువంటిది అన్ని ప్రాణులకి సమానంగానే ఉంది. ఇక మైథునం అనేటువంటిది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మైథునం అనేటువంటిది దాంపత్య రూపంలో ఇరువురి యొక్క సాంగత్య రూపంలో అనేటువంటిది అది సహజంగా ఉండేటువంటి లక్షణం. కాబట్టి ఆహారము, నిద్రపోవడము, అలాగే భయపడ్డము, మైథునం అనేటువంటి 4 లక్షణాలు మనిషికిని ప్రతి ప్రాణికి సమానంగానే ఉన్నాయి. మరి మనిషికి ఇతర ప్రాణులకి ఉన్నటువంటి తేడా ఏంటి అని మనం ఆలోచిస్తే, ధర్మో హితేషాం అధికో విశేష అని చెప్పారు. ధర్మమే మనుషులకి ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిటీ, మనుషులకు ఉన్నటువంటి అదనపు లక్షణం ఏంటంటే ధర్మం. కాబట్టి ధర్మం లేదంటే మనం వేరే చెప్పాల్సిన అవసరం లేదు, వాడు మనిషి కాదు, పశు అని అర్థం. ధర్మేన హీనాహ పశుభిస్ సమానాహ, మనం మన యొక్క కర్తవ్యాలను విడిచిపెట్టి మన ధర్మాన్ని మనం పాటించకుండా ఉన్నట్లయితే మనకి పశువులకి ఎటువంటి భేదం ఉండదు. కాబట్టి ఒక మనిషి తనలో మానవ లక్షణాలను పెంపొందింపజేసుకోవాలి అన్నట్లయితే ముందు తన ధర్మాన్ని ఆచరించాలి. ముందు తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఈ సమస్త ధర్మాలన్నిటికీ కూడా ఎందుకు ఆచరిస్తున్నాడు అనేది ఆలోచించుకుంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాలు తనకు అవగాహనకు వస్తాయి. తన ధర్మాన్ని సక్రమంగా ఆచరించినప్పుడు ఆ ధర్మాచరణ ద్వారా తాను చేసేటువంటి వృత్తి ద్వారా ధార్మిక మార్గంలో అర్థాన్ని పొందగలుగుతాడు. ఆ అర్థం ద్వారా తన యొక్క కామాన్ని, తన కోరికను నెరవేర్చుకుని మోక్ష మార్గంలో వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మోక్షం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కేవలం ఆ ధర్మం అనేటువంటి మొట్టమొదటి మెట్టు దగ్గరే మనం ఉండిపోతే, లేదా అక్కడ ఉండిపోం మనం, ఆ ధర్మం దగ్గర నుండి కామం దాకా వెళ్తాం, మన కోరికలు నెరవేర్చుకునే వరకు వెళ్తాం. అంటే మనం ఏదో కారు కొనుక్కోవాలనుకుంటాం, ఆ కారు కొనుక్కోవడానికి మన డబ్బులు ఉపయోగించుకుంటాం, లేదా ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటాం, లేదా ఒక ఆస్తులు కొనుక్కోవాలనుకుంటాం, భూములు కొనుక్కోవాలనుకుంటాం, ఆస్తులు పెంచుకోవాలనుకుంటాం. ఈ ప్రకారంగా మన కోరికలు నెరవేర్చుకోవడానికి ధార్మిక మార్గంలో వెళ్తూ ఉంటాం, అధర్మ మార్గంలోనూ వెళ్తూ ఉంటాం.
మొత్తానికి కామం అనేటువంటి స్థితి దాకా వచ్చి ఆగిపోతాం, తప్పితే దాని తర్వాత ఉన్నటువంటి మోక్షాన్ని పొందడానికి జ్ఞానాన్ని మనం అభ్యసించాలి అనేటువంటి విషయాన్ని విడిచిపెట్టేస్తాం. కాబట్టి మన దృష్టి ఎంతవరకు పరిమితం అయిపోయింది అంటే లోక విషయాలకు మాత్రమే పరిమితంగా ఉండిపోయింది, భౌతిక విషయాలకు మాత్రమే పరిమితంగా ఉండిపోయింది. ఎల్లప్పుడూ నా ఆరోగ్యం ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను, ఎంతవరకు నేను నా చదువు చదువుకోగలుగుతున్నాను, ఎంతవరకు నేను మంచి ఉద్యోగం సాధించగలుగుతున్నాను అనేది ఆలోచించుకుంటాం. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తాం, తర్వాత వివాహం, ఆ తర్వాత భార్యాపుత్రులు, అలాగే కుటుంబ వ్యవహారాల్లో పడిపోయి మొత్తం ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత జ్ఞానాన్ని పొందాలి, అప్పుడు లోక దృష్టిని తగ్గించుకోవాలి, అప్పుడు హరే రామ హరే కృష్ణ లేదా శ్రీమాత్రే నమః ఓం నమో భగవతే వాసుదేవా ఇలాంటి మంత్రాలు చెప్పేస్తే ముక్తి వచ్చేస్తుంది అనేటువంటి భ్రమలో మనం ఉంటాం. కానీ వృద్ధాప్యంలో చేయాలి అనే వాయిదాలు వేసుకుంటూ వెళ్ళేటువంటి మన భావన అంతా కూడా మనల్ని మోసం చేస్తుంది. దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢియున్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే వింతల్ మేన చరించనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అని శ్రీకాళహస్తీశ్వరులు శతకంలో దూర్జడి చెప్తాడు. ఎప్పటివరకు ఎప్పుడైతే దంతాలు ఊడి రాలిపోవో దానికి ముందే కనుగునందారూఢి ఉన్నప్పుడే దేహంలో ఒక శక్తి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయినప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే, జరాక్రాంతం అంటే ముసలితనం రాకముందే, వింతల మీద చెరింపనప్పుడే శరీరం మొత్తం ముడతలు పడిపోకముందే ఏం తెలుసుకోవాలంటే చింతింపన్వరి నీ పదాంబుజములన్, ముందే భగవంతుడి యొక్క పాద పద్మాలను మనస్సులో ధ్యానించాలి అని చెప్పారు. కాబట్టి వినాయకుడు తన నేత్రాలు తన కళ్ళను చిన్నగా ఉంచుకొని మనకి ఏం చెప్తున్నాడంటే, ఏనుగు యొక్క కళ్ళు చిన్నగా ఉంటాయి, ఆ విధంగా గజముఖుడు కాబట్టి వినాయకుడికి యొక్క కళ్ళు చిన్నగా ఉండడంలో ఉద్దేశం ఏంటంటే లోక దృష్టిని మనం తగ్గించుకుని ఆధ్యాత్మికంగా మన దృష్టిని మరల్చుకోవాలి. అది వినాయకుడి యొక్క ముఖాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం. వినాయకుడి యొక్క నేత్రాలు, ఆ రూపాన్ని మనం దర్శించి తెలుసుకోవాల్సినటువంటి తత్వం ఇది. కాబట్టి మనం మన యొక్క లోక విషయాల్లో ఎంతవరకు దేన్ని ఎంతవరకు ఉంచాలో దాన్ని అంతవరకు ఉంచుకుంటూ నిర్లేపంగా మన జీవితాన్ని నిశ్చలంగా అంటే నిర్లేపంగా మంచి భావనతోటి ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం నడిపించుకోవాలి. పద్మపత్ర మీమాంభస అని భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు. అంటే తామరాకు మీద నీటి బొట్టు పడితే ఎలాగైతే తామరాకుకి నీటి బొట్టుకి మధ్య సంబంధం ఉండదో, తామరాకు మీద నీటి బొట్టు వేస్తే వెంటనే జారిపోయి పడిపోతాం. అలాగే మన మనస్సుని కూడా నేను ఈ పనులు చేస్తున్నాను, నేను ఈ విషయాలన్నీ అనుభవిస్తున్నాను, నేను దీనికి కర్త, నేను దీనికి భర్త, నేను దీన్ని పొందుతున్నాను అనేటువంటి భావాన్ని మనసులోంచి తీసేసినప్పుడు, నేను దీనికి కర్తను కాదు, నేను దీన్ని భరించడం లేదు, నేను కేవలం సాక్షిని, నేను కేవలం చూస్తూ ఉండేటువంటి ద్రష్టను అని భావించుకున్నప్పుడు, ఆ యోగికమైనటువంటి జ్ఞానంతో ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే బాహ్య దృష్టి పోయి అంతర్దృష్టి ఏర్పడుతుంది. అప్పుడు ఎటువంటి సమస్యలు ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ దేనికి భయపడం. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే పూర్వకాలం నాటకాలు వేసేవారు, నాటకాలు వేసినప్పుడు కింద అలాగే కూర్చొని చక్కగా చప్పట్లు కొట్టేసి పద్యం చక్కగా పాడుతూ ఉంటే రాగంతో వెంటనే చప్పట్లు కొట్టేసి పాడుతూ ఆనందించేవారు. ఆ నాటకంలో ఎవరైనా ఒక అత్తగారి పాత్ర ఉందనుకోండి, ఆ అత్తగారి పాత్ర కోడల పాత్రని గట్టిగా తిట్టేసి అర్ధాంతం చేసేస్తే అందరూ కింద కూర్చున్న వాళ్ళు అలా చూస్తూ ఆనందిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ లేదు, ఈ పాత్రలు వేసే వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ బాధ లేదు. ఎందుకు ఆ బాధ లేదు అంటే మేము కేవలం పాత్రలు పోషిస్తున్నాం, నేను కాదు అనేటువంటి భావంతో ఉన్నారు. అదే ఇంట్లో జరిగింది అనుకోండి, అదే ఒక తండ్రి ఒక పిల్లాడిని ఇంట్లో కొట్టేశాడు అనుకోండి, చితక బాధేశాడు అనుకోండి, ఆ కొడుకు బాధపడతాడు అనమాట. అదే ఒక నాటకంలో కొట్టాడు అనుకోండి, మనకేమీ పెద్దగా పట్టింపు ఉండదు. కాబట్టి ఏంటి, ఒక భావన మన దృష్టి ఎప్పుడైతే అది నేను కాదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఆ దృష్టి కలిగిందో అప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కష్టానికి కానీ నష్టానికి కానీ సుఖానికి కానీ సంతోషానికి కానీ మనం చెల్లించడం లేదు. ఆ విధంగానే ఈ జీవితం అనేటువంటిది ఒక నాటకం అని చెప్పారు. ఐహికము జగన్ నాటకము అని చెప్తారు.
ఆదమరుపున నిద్రించినట్టి గృహముగాదు, మూన్నాళ్ళు ముచ్చట లోకంబు నెరవుకున్న ఈ సత్రం ఈ ప్రొద్దు కృంకునేడల దారి కనరాదు భూనభోధ్వాంతమందు అని చెప్తూ ఈ జీవితం మూన్నాళ్ళు ముచ్చట ఇది జగన్ నాటకం అని చెప్తారు మహాకవి ఉమరాలీశ. కాబట్టి ఈ జీవితం అనేటువంటిది ఒక నాటకం లాంటిది. నాటకాలంటే ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఒక సినిమాగా మనం తీసుకుంటే జీవితం అనేటువంటిది ఒక సినిమా. హీరో ఎవరంటే మనమే హీరో, ఆడవాళ్ళు అయితే హీరోయిన్స్. మనం ఎంతవరకు ఎంత ఎలాగ మంచిగా ఉంటే అంత హీరో లక్షణాలు మనం పెంచుకుని మన జీవితంలో ఉన్నతిని మనం పొందగలుగుతాం. మనం మంచి మార్గంలో వెళ్ళకుండా ఉంటే జీరో అయిపోతాం. కాబట్టి ఈ సినిమా మనం చూసేటువంటి 2.5 గంటల్లో మనం ఎదుటి వ్యక్తిని ఒకళ్ళొకళ్ళు చంపేసుకున్నా కానీ మనం సంతోషంగా కాలు మీద కాలేసుకొని చక్కగా చూస్తాం. కానీ అదే మనం నిజ జీవితంలో జరిగితే ఎంతో భయపడిపోతాం. కాబట్టి అక్కడ దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని మనం గమనిస్తే దాన్ని మనం మనస్సుకి పట్టించుకుంటున్నాం. ఒక దాన్ని జీవితాన్ని మన మనస్సుకి పట్టించుకుంటున్నాం, సినిమాని మన మనస్సుకి పట్టించుకోవడం లేదు. ఇది ఇక్కడే వేదాంతం అంతా ఉంది. పద్మపత్రం ఇవాంభస, తైలపత్రం ఇవాంభస అని కూడా చెప్తారు. పద్మపత్రం ఇవాంభస, తైల బిందురు ఇవాంభస అని. ఎలాగైతే నీటి మీద ఒక నూనె చుక్క పడింది అనుకోండి, ఆ నీరు నూనె కలవదు, ఆ నీరు నూనె కలవదు, విడిగానే ఉంటుంది పైన అలాగా ఉంటుంది. అలాగే పద్మపత్రం మీద పడినటువంటి నీటి చుక్క కూడా దానికి సంబంధం లేకుండానే ఉంటుంది. అలాగే ఈ జీవితం కూడా తాను పొందుతున్నాడు, తానే చేస్తూ ఉన్నాడు అనేటువంటి భావాన్ని, నేను అనేటువంటి అహంకారాన్ని విడిచిపెడితే ఇదంతా కూడా సుఖంగా మారిపోతుంది, సంతోషం అయిపోతుంది, ఆనందంగా మారిపోతుంది. దాన్ని గ్రహింపజేయడం కోసం లోక దృష్టిని తగ్గించుకోండి అని తన దర్శనం ద్వారా వినాయకుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే ఇక్కడ కూడా సభా ప్రాంగణంలో కూడా ఇటువంటి కోలాహలం జరుగుతుంది అని నేను భావిస్తే, నేను దాన్ని స్వీకరిస్తే నేను ప్రవచనం చెప్పలేను. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నట్టుగా నేను భావించుకుని నేను నా ప్రవచనాన్ని నాకు తోచింది, నేను భావించింది, నేను ఏదైతే చెప్పాలనుకున్నాను ఆ విషయాన్ని చెప్పేస్తే నా కర్తవ్యాన్ని నేను ధర్మబద్ధంగా నిర్వర్తించిన వాడిని అవుతాను. కాబట్టి ఆ విధంగా ఎవరి కర్తవ్యాన్ని వారు ధర్మబద్ధంగా ఆచరించినప్పుడు ఎటువంటి కార్యక్రమంలోనూ కూడా మనకి విఘ్నాలు రావు. విఘ్నాలు వచ్చినా కానీ మన బుద్ధితోటి ఆలోచించుకున్నప్పుడు మనం ఆ విఘ్నాలను అధిగమించి సిద్ధిని పొందే అవకాశం ఉంటుంది. అందుకని వినాయకుడు తన యొక్క నేత్రాల ద్వారానే మనకు తెలియజేస్తున్న విషయం లోక దృష్టిని తగ్గించుకోండి, అది లౌకిక దృష్టిని తగ్గించుకోమని తన యొక్క పరమార్థాన్ని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, లోక దృష్టిని ఇంకా పెంచేసుకుని ఏం చేస్తాం, ఇంకా భూతద్దాలు పెట్టుకుని చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద పెద్ద విషయాలు చేసేసుకొని చూసేస్తూ ఉంటాం అన్నమాట. ఏదో చిన్న విషయం ఎప్పుడో జరుగుతూ ఉంటుంది 20 సంవత్సరాల క్రితం, అది ఎక్కడో మనస్సులో ఎక్కడో పొరల్లో లోపల దాగి ఉంటుంది, దాన్ని తవ్వుకొని తెచ్చేసుకుని మరీ అదిగో అప్పుడెప్పుడో ఇలా జరిగిందని చెప్పేసి ఇప్పుడు బాధపడుతూ ఉంటాం. అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు తెచ్చుకుంటాం, లేదా భవిష్యత్తులో ఎప్పుడో జరగబోయేటువంటి విషయాన్ని ముందే ఆలోచించేసుకొని బాధలు పడిపోతూ ఉంటాం. కానీ స్వస్వరూపానుసంధానం, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ క్షణం మనం ఏ విధంగా జీవించాలి మనం అని ఆ విధంగా ఆలోచించినట్లయితే భూత భవిష్యత్ కాలాలతోటి మనం సంబంధం లేకుండా నేటి ప్రస్తుత కాలంలో మనం ధార్మిక బద్ధంగా మన జీవితాన్ని గడుపుకోగలిగినట్లయితే ఎంతో సుఖంగా గడుపుకునేటువంటి అవకాశం, ఎంతో సంతోషాన్ని మనం పొందుతాం. ఆ సంతోషాన్ని మనకు తన ప్రసాదం ద్వారా అందించాలని అనుకున్నాడు కాబట్టి మోదకాలని తన ప్రసాదంగా పెట్టుకున్నాడు వినాయకుడు. మోదకాలు ఉండరాలు, మోదకం అంటే సంస్కృతంలో ఇంకొక అర్థం ఉంది, మోదము అంటే ఆనందం అని అర్థం, మోదకం అంటే ఆనందాన్ని కలిగించేది అని అర్థం. కాబట్టి తన ప్రసాదం అది పెడితే పెట్టినందుకు వినాయకుడు ఆనందపడతాడు, తర్వాత ఆ ప్రసాదాన్ని మనం తీసుకుని మనం కూడా తిని ఆనందపడచ్చు అన్నమాట. అది ప్రసాదంలో ఒక గొప్ప శక్తి కూడా ఉంటుంది. ఈ విధంగా మోదకంలో ఉండేటువంటి విషయంలో కూడా పరమార్థం దాగి ఉంది. మనం చేసేటువంటి కార్యక్రమం యొక్క ఫలితం శాశ్వత ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలి.
ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? వినాయకుడు తన కళ్ళ ద్వారా లౌకిక దృష్టిని తగ్గించుకోమని చెప్పాడు. తన చెవులు పెద్దగా ఉంచి మనకేం చెప్తున్నాడంటే ఎక్కువ విని తెలుసుకోమని చెప్తున్నాడు. తన తొండం ద్వారా తనలో వక్రంగా ఉండేటువంటి అరిషడ్ వర్గాలని నియంత్రించుకొని స్థాయిపరుచుకోమని చెప్తున్నాడు. తన యొక్క కుక్షి, తన యొక్క ఉదరాన్ని లంబంగా చూపించి, పెద్దదిగా చూపించి, చతుర్దశ భువన బ్రహ్మాండాలు సమస్త విశ్వాన్ని తనలో నింపుకున్నటువంటి విశ్వరూపిగా ఎవరిని వారు ఆత్మజ్ఞానాన్ని పొందమని తెలియజేస్తున్నాడు. అలాగే వినాయకుడికి 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో చక్కగా మోదకాన్ని పట్టుకుని ఉంటాడు. ఆ మోదకం యొక్క ఉద్దేశం మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి శాశ్వత ఆనందం కోసం మనం మన జీవితంలో సాధన చెయ్యాలి అనే విషయాన్ని మనం గమనించాలి ఆ మోదకం ద్వారా. అలాగే ఒక చేతితోటి ఆశీర్వాద ముద్ర, అలాగే ఇంకో 2 చేతులతోటి వెనక ఉండే 2 చేతులతోటి పాశాన్ని అంకుశాన్ని ధరిస్తాడు. పాశము అంకుశం ఈ రెండింటినే ఎందుకు ధరించాడు? ఈ రెండు కూడా రాగద్వేషాలను జయించడానికి సంకేతాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మమకారం అహంకారం ఈ రెండే మన సమస్యలన్నిటికీ కారణం. మమకారం అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుండే మమకారం పుడుతుంది. ఆ మమకారం అహంకారం ఉన్నటువంటి చోటన అన్నీ కూడా కష్టాలే అవుతాయి, అన్నీ కూడా అశాంతిని కలిగించేవే అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ అహంకార మమకారాల్ని, రాగద్వేషాలని తొలగించుకోమని చెప్పడం కోసం వినాయకుడు పాశాన్ని అంకుశాన్ని ధరించి మనకు చెప్తున్నాడు. ఈ రాగం అనేటువంటిది ఎటువంటిది అంటే ఏనుగు లాంటిది. ఏనుగు అంటే కోరిక ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటాయి. మనమేమో చిన్న చిన్న వాటిని కోరుకోం, మనమేం తక్కువైన వాళ్ళం కాదు. మనకి భగవంతుడు ఇచ్చిన మేధాశక్తితోటి చిన్నగా మనకి ఆ క్షణానికి ఏది కావాలో అది కోరుకోం. మనకి మన జీవితంలో ఎంతవరకు తృప్తిగా ఉండడానికి ఏం సరిపోతుందో అది కోరుకోం. పెద్దది ఏదో కోరేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఉదాహరణకి మన జీవితంలో ఒక మూడు సెంట్లలో ఉన్నటువంటి ఇల్లు సరిపోతుంది అనుకోండి, ఆ 3 సెంట్లలో ఉండేటువంటి ఇల్లును మనం కోరుకోం, 3 ఎకరాల్లో ఉండే ఇల్లును కోరుకుంటాం. అలాగే మన ఇంటి దగ్గర నుండి ఒక చోటకి వెళ్ళడానికి మనకి ఒక బండి ఉందనుకోండి, బండి ఉంటే సరిపోదు, నాకు ఏసీ కార్ ఉండాలని కోరుకుంటాం. ఆ కోరికలేం తప్పు కాదు, కాకపోతే ఏంటంటే కోరికలే ఉంచుకోవడం అనేటువంటి తప్పు. ఆ కోరికలతోటే భగవంతుణ్ణి ప్రార్థించడం అనేటువంటి తప్పు. ఈ కోరికలు లేకపోతే పూజలు అనేటువంటివి నేటి కాలంలో ఎక్కడ మనం చూడడం లేదు. పూజలు ఎందుకు చేస్తున్నాం అంటే కోరికలు నెరవేరడం కోసం. అలా కాకుండా ఇవన్నీ ఏర్పడడానికి కారణం ఏంటి? మనం ఏదో పొందాలనేటువంటి కోరిక. ఆ కోరిక ఎలా ఉంది? పెద్ద ఏనుగు అంత కోరిక ఉంది మనకి. చీమంత సరిపోయేదానికి మనం ఏనుగు అంత కోరుకుంటాం అన్నమాట. ఆ ఏనుగంత కోరికని చిన్న అంకుశం లాంటి జ్ఞానాన్ని పొందినట్లయితే దాన్ని అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది. పెద్ద ఏనుగు ఎలాగైతే చిన్న అంకుశానికి భయపడుతుందో ఆ విధంగా ఎంత పెద్ద కోరికలు మనలో కలిగినా కానీ మనం జ్ఞానాన్ని సంపాదించినట్లయితే ఏది కావాలో, ఏది అనవసరమో మనం విశ్లేషించుకుని ఆ ప్రకారంగా మన కామ్య సిద్ధి కోసం మనం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అందుకోసం అంకుశం కావాలి. మరి పాశం దేనికంటే ద్వేషభావాన్ని మనలో తొలగించి ఎటువంటి బంధాలకి లోను కాకుండా విశ్వమంతా కూడా ఆత్మదర్శనాన్ని చేసుకుని అందరూ అన్నిటా కూడా అన్ని రూపాల్లోనూ కూడా తనను తాను దర్శించేటువంటి ఆత్మజ్ఞానిగా పరిణమింపచేయడానికి పాశాలు, బంధాలన్నింటినీ కూడా త్రెంచడానికి పాశం ఒక సాధనంగా చెప్పబడింది. కాబట్టి ఈ రాగద్వేషాలని నియంత్రించడానికి మార్గాలుగా పాశాంకుశాలని గణపతి ధరించాడు. ఇది గణపతి యొక్క సంపూర్ణ రూపంలో మనం గమనించేటువంటి విషయం. అలాగే గణపతి యొక్క ఆకారాన్ని మనం గమనిస్తే పైన ఇలా ఉండి కింద మొత్తం పెద్ద బొజ్జతో ఉంటాడు. ఈ ఆకారాన్ని మనం గమనిస్తే ఓం అనేటువంటి అక్షర రూపంగా కనిపిస్తుంది. అలాగే వినాయకుడు ఎటువంటి వాడు అంటే ఓంకార స్వరూపుడు, నాదస్వరూపుడు వినాయకుడు. అందుకని శ్రీ సూక్తంలో చెప్తారు, అశ్వపూర్వం రథ మధ్యం హస్తినాద ప్రబోధినీం అని చెప్తారు. హస్తినాదం అంటే వినాయకుడు చేసేటువంటి నాదం ఏంటంటే ఓంకారం.
ఆ ఓంకార స్వరూపంగా వినాయకుడు ఉండి మనకి ఏం చెప్తున్నాడంటే, మన జీవితం కూడా ఓంకారమయంగా చేసుకోవాలి. ఓంకారం ఒక గొప్ప మంత్రం. ఆ ఓంకార మంత్రమయంగా మన జీవితాన్ని మార్చుకోగలిగినప్పుడు మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆధ్యాత్మిక భావన మనలో పెంపొంది లౌకిక దృష్టి తొలగి జ్ఞాన చైతన్యాన్ని మనలో వ్యాపింపజేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది గణపతి యొక్క రూపంలో ఉండేటువంటి పరమార్థం. ఈ రూపంలో ఉండేటువంటి పరమార్థాన్ని మనం గమనిస్తూ ఈరోజు మనం ప్రార్థించేటప్పుడు వినాయకుడిని చూసినప్పుడు ఆ కళ్ళను చూసినప్పుడు మనకు గుర్తు రావాలి, అంటే లౌకిక దృష్టిని మనం తగ్గించుకోవాలి. అలాగే చెవులు చూసినప్పుడు మనకు గుర్తు రావాలి, ఎక్కువ వినాలి. అలాగే తొండాన్ని చూసినప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి అవయవాన్ని మనం పరిపూర్ణంగా మంచి భావనతోటి మంచి భక్తితోటి మనం దర్శించగలిగినట్లయితే ఒక గొప్ప తన్మయత్వం మనలో కలుగుతుంది. అందుకనే ఈ 9 రాత్రులు నవరాత్రులు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ 9 రోజులు మంచిగా వినాయకుడిని వెళ్ళి అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుని అన్నం పెట్టుకోవడం కాదు, పైనుంచి కింద దాకా మంచి భక్తి భావంతో మనం దర్శించి ఈ జ్ఞానాన్ని మనలో పెంపొందించుకోవాలి. ఇక వినాయకుడు గణాధిపతి ఎలా అయ్యాడో ఆ విషయం అది కూడా మనకి కథ రూపంలో తెలుసు. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టం. వినాయకుడు గణాధిపత్యాన్ని పొందడం ఆ కథ ఎంతో ముఖ్యమైనది. అందులో గొప్ప పరమార్థం మనందరికీ కూడా తెలిసిందే. ఇది చెప్పి నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఏంటంటే వినాయకుడు పుట్టినప్పుడు పార్వతీదేవి యొక్క కోరిక నెరవేరలేదు. సరే, మరోసారి పార్వతీదేవి యొక్క కోరిక నెరవేరుతుందేమో అనుకుంటే అప్పుడు కూడా నెరవేరలేదు. శివుడి యొక్క వీర్యం అగ్నిదేవుడు అపహరిస్తాడు. అగ్నిదేవుడు ఆ వీర్యం యొక్క శక్తిని తాళలేక ఏం చేస్తాడంటే గంగానదిలో పారేస్తాడు. గంగానది కూడా తాను భరించలేక పక్కనే ఉన్నటువంటి గంగా నది ఒడ్డున ఉన్నటువంటి రెల్లుగడ్డి, శరవణం అని చెప్తాం సంస్కృతంలో, కాబట్టి ఆ రెల్లుగడ్డి దగ్గర స్థాపించేస్తుంది అనమాట. ఆ రెల్లుగడ్డి నుండి ఆవిర్భవించాడు కాబట్టి శరవణ భవుడు అని సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడికి పేరు. ఆ విధంగా వినాయకుడికి తమ్ముడు పుట్టాడు. వినాయకుడు ఉన్నాడు, ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు. శుభ్రంగా వినాయకుడు అక్కడే ఉన్నప్పుడు ఏ గొడవ లేదు. అప్పుడే గణాధిపత్యం కావాలంటే ఓ వినాయక తీసేసుకో, నీకే ఇచ్చేస్తాను, ఉన్న ఒక్కగానొక్క కుమారుడివి నీకే ఇచ్చేద్దును అనేవాడు పరమేశ్వరుడు. బా మేమేంది పోటీకి ఇంకో తమ్ముడు వచ్చి పడ్డాడు. ఆస్తి పంపకాల్లో కూడా అంతే. ఓ 2 ఎకరాలు ఉందనుకోండి, ఒకడే పుట్టాడు అనుకోండి, 2 ఎకరాలు వాడికే ఇచ్చేయచ్చు. ఇద్దరున్నారనుకోండి, పోటీగా ఇంకొకడు ఉంటాడనమాట. 1 ఎకరం వాడికి, 1 ఎకరం ఇంకొకడికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గణాధిపత్యం కూడా ఏమైంది ఇప్పుడు? గణాధిపత్యం కావాలి అని దేవతలు మునులు అందరూ కూడా ప్రార్థించేసరికి పరమేశ్వరుడు ఏం చేయాల్సి వచ్చింది? వాళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టాల్సి వచ్చింది. ఏం పోటీ పెట్టాడు? ఈ భూమండలాన్ని అంతటినీ కూడా ఎవరైతే మొట్టమొదటిగా చుట్టి వస్తారో వాళ్ళకి ఆ గణాధిపత్యం ఇస్తానని చెప్తాడు. పాపం మన హీరో గణపతికి ఏమైంది? ఉన్నటువంటి వాహనం ఎలుక, తను ఉన్నటువంటిది లావుగా ఉండేటువంటి భారీకాయం. కానీ ఆ ఎలుక మీద ఈ భూమండలం మొత్తం తిరిగి రాలేడు. కానీ కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి మంచి నాజుగ్గా సన్నగా ఉన్నాడు. రోజు జిమ్కి వెళ్తాడనమాట, రోజు జిమ్కి వెళ్ళి నాజుగ్గా సన్నంగా ఉన్నాడు. వాహనం కూడా నెమలి, మంచి ఏరోప్లేన్లో వెళ్ళేసి వచ్చినట్టుగా అన్ని చుట్టేసి రావచ్చు. మన గణనాథుడేమో పాపం ఎలుగు మీద చిన్న సైకిల్ తొక్కుండు వెళ్ళినట్టు వెళ్ళాలి. మళ్ళీ ఆ సైకిల్ ఆ భారం మొత్తం కూడా మోయలేని సైకిల్, అది అనింజుడు అనేటువంటి సైకిల్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను మొత్తం ఈ భూమండలాన్ని ఎలా చుట్టూ రాగలను అనే విషయాన్ని తాను ఆలోచించాడు. ఆ పోటీ మొదలైంది. ఇద్దరి మధ్య గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలనేటువంటిది రేసు. పరమేశ్వరుడు ఏం చేశాడంటే జెండా ఊపి మొదలెట్టాడు అనమాట. వెళ్ళండి రా అబ్బాయి, వెళ్ళి ఎవరు వస్తారో ముందు చూద్దాం, వాళ్ళకి ఇద్దాం అనేసి రెడీగా ఉన్నాడు. అప్పుడు ఏమైంది? కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి వెంటనే నెమలి వాహనం మీద బయలుదేరిపోయాడు. కానీ వినాయకుడు
విచిత్రంగా మనం ఆలోచించి చూస్తే వినాయకుడు సిద్ధిబుద్ధుల యొక్క భర్త అని చెప్తారు. సిద్ధిబుద్ధులు తన యొక్క భార్యలు, వినాయకుడి యొక్క భార్యలు అని చెప్తారు. తన బుద్ధిని తన వశంలో ఉంచుకున్నాడు కాబట్టి బుద్ధి తనకు భార్య అయ్యింది. బుద్ధి ఎవరి వశంలో ఉంటుందో వారికి తప్పకుండా వారు తలపెట్టేటువంటి కార్యక్రమాల్లో సిద్ధి కలుగుతుంది కాబట్టి సిద్ధి కూడా తన వశం అయిపోయింది. కాబట్టి బుద్ధిసిద్ధులు రెండూ కూడా తన వశంలో ఉంచుకున్నాడు కాబట్టి ఇద్దరు కూడా తన యొక్క భార్యలుగా చెప్పబడ్డారు. అందుకని సిద్ధి బుద్ధుల యొక్క భర్త కాబట్టి వెంటనే తన బుద్ధిలో ఒక ఆలోచన కలిగింది. ఏంటి, నా తల్లి ఎవరు, నా తల్లిదండ్రులు ఎవరు, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు అన్నట్లుగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా తల్లిదండ్రులు, వీరే జగత్ అందరికీ తల్లిదండ్రులు. అటువంటప్పుడు వీళ్ళిద్దరూ జగత్తు, వీళ్ళిద్దరే మొత్తం విశ్వం అంతా కూడా నిండి ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు నీ కూర్చోబెట్టి చక్కగా రెండు కుర్చీలు వేసి కూర్చోబెట్టి వీళ్ళిద్దరూ చుట్టూ చుట్టేస్తే అయిపోయినట్టే కదా, మొత్తం ముల్లోకాల్ని సృష్టి తిరిగేసిన ఫలితం వచ్చేస్తుంది కదా అని అనుకుంటాడు. ఆ విధంగా మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని తాను భావించి తన యొక్క ఆ ప్రాంతాన్నే మొత్తం భువనత్రయం ముల్లోకాలుగా తాను భావించి తాను ఇద్దరిని కూర్చోబెట్టేసి మంచి భక్తి ప్రపత్తులతో దండం పెట్టేసి మూడు చుట్లు చుట్టేటప్పటికీ మనకు తెలిసిన విషయమే, కార్తికేయుడి కన్నా ముందు వినాయకుడే మూడు లోకాలని చుట్టేసుకుని వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి కార్తికేయుడు ఎక్కడికెక్కడికైతే వెళ్తాడో అన్ని చోట్ల కూడా తన అన్న వినాయకుడు కనిపిస్తాడనమాట. తన ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ముందే అక్కడ సైకిల్ తొక్కుండా వచ్చేస్తాడు వినాయకుడు. అదేంటిది, సైకిల్కి ఎంత పవర్ ఎప్పుడు వచ్చింది, ఇలా ఎలా అయ్యింది, వెనకన్న జట్టు ఎన్న పెట్టుకున్నాడా అని చూస్తాడు పాపం కార్తికేయుడు. ఇదేదో బాగుంది, అన్నగారు ముందే వచ్చేస్తున్నారు అనేసి మొత్తం ముల్లోకాలని తిరిగేసి వచ్చేసేటప్పటికి ఈలోపు వినాయకుడికి అక్కడ గణాధిపత్యం సంబంధించినటువంటి సన్నాహాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు అర్థమవుతుంది ఇందులో ఏదో ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటంటే తన తల్లిదండ్రుల్ని తన విశ్వంగా భావించి ఒక గొప్ప ఆదర్శాన్ని లోకానికి తెలియజేసినటువంటి తన అన్నగారిని తాను దర్శించి ఆనందిస్తాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి వినాయకుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ముందు మన ఇంట్లో మన తల్లిదండ్రుల్ని ప్రార్థించమని చెప్తున్నాడు. సరే ఇలా ఉంది కదా అనేసి మనం ఏం చేయకూడదంటే, వినాయకుడు చేశాడు, ఇద్దరిని కూర్చోబెట్టి చుట్టూ తిరిగేసాడు అయిపోయింది అన్నాడు, తల్లిదండ్రులని గౌరవించేస్తామని చెప్పాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులు ఇద్దరిని రెండు కుర్చీల్లో కూర్చోమని, నేను తిరిగేస్తాను ఇవాళ వినాయక చవితి రోజు మూడు చుట్టూ చుట్టేస్తే పుణ్యం వచ్చేస్తుంది అనేసి, నేను తను నా తల్లిదండ్రులను గౌరవించేసినట్టు అవుతుంది అనేసి కూర్చోబెట్టి ఇద్దరు చుట్టూ తిరిగేయకూడదు. దాని ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించమని దాని అర్థం అనమాట. కాబట్టి వినాయకుడు మనకి చెప్తున్న విషయం ఏంటంటే, తన విశ్వంగా ముందు తన తల్లిదండ్రుల్ని తన కుటుంబాన్ని భావించినప్పుడు మనం కూడా మన కుటుంబ సభ్యుల్ని మన తల్లిదండ్రుల్ని ముందు గౌరవించి తల్లిదండ్రుల యొక్క కృపకు పాత్రులై ఆ తర్వాత భగవంతుణ్ణి మనం ప్రార్థించాలి. అందుకని వేదం కూడా మనకి ఏం చెప్పింది, ముందుగా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పింది. ముందు మొట్టమొదటి స్థానం తల్లికి ఇచ్చారు. నమాతు పరదైవతం అని చెప్తున్న సంస్కృతి మన భారతీయ సంస్కృతి, తల్లిని మించినటువంటి దైవం లేదని చెప్పారు. కాబట్టి ఆ విధంగా తన తల్లిదండ్రుల్ని ముందు దైవంగా భావించి వినాయకుడు ఆ విధంగా ఆ వారిద్దరు చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణ కారణంగా గణాధిపత్యాన్ని పొందగలిగాడు. కాబట్టి గణాధిపత్యాన్ని పొందడంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం, దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గమనిస్తే, ముందు జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులను మనం గౌరవించి వారి అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అప్పుడు జన్మకి ఒక పరిపూర్ణత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ గణాధిపత్యం తనకు పొందడానికి కూడా కారణం ఏదైంది, తనకి తన యొక్క బుద్ధి కారణమైంది. ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి అవరోధాలు, ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మన బుద్ధిని మనం సక్రమంగా పరీక్ష పెట్టి పదును పెట్టుకుంటే దాన్ని మనం విజయవంతంగా ఎటువంటి అవరోధాలైనా దాటుకుని వెళ్ళగలుగుతాం. అందుకనే తనకి ఏదో పెద్ద లావు దేహం ఉందనేసి తాను భయపడలేదు. అయ్యో నేను ఇప్పుడు ఎలా చుట్టు రావాలి, నా గణాధిపత్యం మిస్ అయిపోతుందేమో, నా పోస్ట్ పోతుందని భయపడలేదు.
అలాగే తనకు ఉన్నటువంటి ఎలక త్వరగా వెళ్ళలేదు, నేను వాహనం మార్చుకోవాలి అనేసి ఆలోచించలేదు. అదే విధంగా తను పుట్టిన వెంటనే తన తండ్రి వచ్చేసి త్రిశూలంతో తన కంఠాన్ని ఉత్తరించేసినా కానీ తీసిపడేసినా కానీ అది ఎంత కష్టమైనప్పటికీ కూడా మళ్ళీ తాను జన్మ పొందినప్పుడు ఎటువంటి బాధకి గురి కాలేదు. అలాగే ఇంకొక ఘట్టం మనకు కనిపిస్తుంది. వ్యాస మహర్షి మహాభారతం చెప్తూ ఉండేటప్పుడు రాసేటువంటి సమయంలో ఆ గంటం యొక్క ముళ్ళు ఊడిపోయినప్పుడు, అది విరిగిపోయినప్పుడు తన దంతాన్ని లాగి మరీ అక్కడ భారత లేఖనాన్ని పూర్తి చేస్తాడు. ఇవన్నీ అంటే ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మన బుద్ధిని మనం మంచిగా ఆలోచించినట్లయితే, మన బుద్ధితోటి మనం మంచిగా ఆలోచించినట్లయితే ఆ సమస్యలకి పరిష్కారం మనకి లభిస్తుందని చెప్పడానికి వినాయకుడు ఒక పక్కన బుద్ధిని పెట్టుకుని ఒక పక్కన సిద్ధిని పెట్టుకున్నాడు. ఆ బుద్ధితోటి మనం సరిగ్గా ఆలోచిస్తే మధ్యలో వచ్చేటువంటి విఘ్నాలు ఏమైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పాడు. పరమాత్మ మీద విశ్వాసం, ఆత్మవిశ్వాసంతో నువ్వు నీ బుద్ధిని సరిగ్గా వాడుకున్నట్లయితే మధ్యలో నీ విఘ్నాన్ని తొలగించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి వినాయకుడు మధ్యలో ఉండి మనకు అభయాన్ని ఇచ్చి మనకు ధైర్యాన్ని అందిస్తున్నాడు, మానసిక ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. ఆ మానసిక ధైర్యంతో మనకు ఎటువంటి విఘ్నాలు వచ్చినా కానీ వాటిని తొలగించుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఏ కార్యంలో అయినా సిద్ధిని పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది సిద్ధి బుద్ధి మధ్యలో ఉండేటువంటి విఘ్నాధిపతి యొక్క దృశ్యాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆ విధంగా తాను ఎటువంటి అవరోధాలు పొందినప్పటికీ, ఎంతటి విఘ్నాలు తనని అవరోధించినప్పటికీ కూడా దేనికి భయపడలేదు, దేనికి ఉద్వేగపడలేదు, దేనికి ఉద్రేకపడలేదు. అది ఒక భక్తుడి యొక్క లక్షణం. అందుకనే కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఏం చెప్తారంటే, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగైర్ ముక్తోయస్స చమే ప్రియ అని చెప్తారు. ఎవరి వల్ల అయితే లోకమంతా భయపడదో, ఎవడైతే లోకాన్ని అంతటినీ చూసి భయోద్రేకాలకు గురి కాడో అటువంటి వాడే నిజమైన భక్తుడు అని చెప్తాడు. హర్షామర్ష భయోద్వేగై, హర్షం అంటే సంతోషం, అమర్షం అంటే కోపం, భయం అంటే మనకి తెలుసు భీతి, ఏదో ఒక విషయం పట్ల మనం ఎల్లప్పుడూ భయపడిపోతూ ఉంటాం. ఉద్వేగం అంటే అలజడి చెందడం, ఆందోళన చెందడం, ఒక భయంతో ఏర్పడేటువంటి లక్షణం ఉద్వేగం. ఈ నాలుగింటికి ఎవరైతే గురి కాకుండా స్థిర నిశ్చయంతో నిశ్చల మతితోటి ఎవరైతే భగవంతుని ప్రార్థించగలుగుతారో వారు నిజమైనటువంటి భక్తులు అని చెప్పారు. హర్షామర్ష భయోద్వేగే ముక్తో యస్స చ మే ప్రియ, యస్మాన్నో ద్విజతే లోకో, ఎవరి వల్ల అయితే లోకం భయోద్వేగాలకు గురి కాదు, అంటే మనం లోకాన్ని అందరినీ కూడా భయపెట్టే విధంగా ఉండకూడదు, అందరికీ ప్రేమతత్వాన్ని పంచే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అలాగే అందరినీ చూసి మనం భయోద్వేగాలకు గురి కాకూడదు. ఎటువంటి పరిస్థితి నెలకొన్నా కానీ పరమాత్మ నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు, నాకు శక్తిగా ఉండి నన్ను అనుగ్రహిస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆ విధంగా ఏ భక్తుడైతే ఉంటాడో ఆ భక్తుడే నిజమైనటువంటి భక్తుడు అని చెప్తాడు. కాబట్టి మనం ఎన్ని కొబ్బరికాయలు కొట్టామనేది లెక్కెట్టుకోడు భగవంతుడు, కానీ కొట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, మానకూడదు. కొబ్బరికాయలు లెక్కెట్టుకుంటలేదు కదా అనేసి కొబ్బరికాయలు కొట్టడం మానేయకూడదు. కాబట్టి అది ఎంతవరకు ఏ విధంగా మనం ఆచరించాలి అనేటువంటి విచక్షణను మనం పొంది భక్తితోటి మనం ప్రతిక్రియని ఆచరించగలిగినట్లయితే ఆ మనం చేసేటువంటి చిన్న గరికతో చేసేటువంటి చిన్న పూజే ఒక గొప్ప యజ్ఞంగా మారుతుంది, ఒక గొప్ప తపస్సుగా మారుతుంది. 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు కష్టపడి చేసేటువంటి తపస్సుకి సమానంగా ఒక చిన్న గరికతోటి మనం చేసేటువంటి పూజ నిలుస్తుంది. కాబట్టి అక్కడ ఏది కారణంగా ఉంది అంటే మనలో ఉండేటువంటి భక్తి, మనం ఎంత భక్తితో అర్థిస్తున్నామనేటువంటిది ముఖ్యం. అందుకనే వినాయకుడు మనకేం చెప్తున్నాడు, తన తల్లిదండ్రుల ముందు గౌరవించి తన కుటుంబాన్ని తన తల్లిదండ్రుల ముందు తాను భగవత్ స్వరూపులుగా భావించి విశ్వం అంతటినీ కూడా తన యొక్క స్వదేశంగా భావించమని చెప్తున్నాడు. అలాగే ఎటువంటి భయోద్వేగాలకి గురి కాకుండా ఉండమని చెప్తున్నాడు. దేనికి కూడా ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎంతటి భయోద్వేగాలు తలెత్తినా భగవంతుడి మీద విశ్వాసాన్ని కోల్పోకుండా ఎదుర్కోమని చెప్తున్నాడు. ఇది గణేష పూజలో ఉండేటువంటి అంతరార్థం. కాబట్టి ఆ విధంగా గణేశుడి యొక్క తత్వాన్ని మనం గమనించాలి. ఆ గమనించి అందులో ఉండేటువంటి జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకోవాలి.
అవగాహన చేసుకుని దాన్ని మన మనస్సులో నిలుపుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి. ఈ 9 రోజులు కూడా మనం గణనాథుడిని కొలిచేటువంటి సమయంలో భక్తితోటి మనం ప్రార్థించి వారి యొక్క రూపాన్ని తలుచుకున్నప్పుడల్లా మనకి ఒక్కొక్క అవయవం ఎందుకు ఉందో మనం జ్ఞప్తికి తెచ్చుకొని గుర్తు చేసుకుని ఆ జ్ఞానంతో మన జీవితాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మార్గంలో తీసుకువెళ్ళాలి. దాని గురించి ఈ గణనాథుడి యొక్క తత్వాన్ని మన మనస్సులో నిలుపుకొని ఆ ప్రకారంగా మనం అంతా నడుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాల ద్వారా మనం భగవంతుడి యొక్క తత్వజ్ఞానాన్ని అందుకొని వినాయకుడి యొక్క రూపం ద్వారా, వినాయకుడి యొక్క కథ ద్వారా ఈ తాత్విక జ్ఞాన మర్మాలన్నింటినీ కూడా గ్రహించుకుని అవగాహన చేసుకుని ఆచరిస్తూ ఆ జ్ఞాన మార్గంలో మనం వెళుతూ ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రలవుదామని తెలియజేస్తూ ఈ ప్రవచనం ద్వారా ఏ కొంచెం జ్ఞానాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు పొందినా దానిని ఆచరించినట్లయితే మనం భగవంతుడి యొక్క కృపను పొందగలుగుతాం. ఆ విధంగా ఇప్పుడు ఉన్నటువంటి వారు ఒక్కరైనా కానీ ఆచరించి, ఒక్కరైనా అన్నప్పుడు ఎవరో ఒకరు ఆచరిస్తారులే మనం ఆచరించక్కర్లేదు అనేసి మనం చక్కగా చేతులు కట్టుకుని వెళ్ళిపోవడం కాకుండా అందరం కూడా ఈ జ్ఞానాన్ని మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేసి భగవంతుడి యొక్క కృపకు పాత్రలవుదామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని అందించినందుకు ఆ పరమాత్మకు నమస్కరిస్తూ ఈ ఉత్సవ కమిటీ, సంపత్ వినాయక ఉత్సవ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతవరకు సహనంతో, జిజ్ఞాసతోటి ఇక్కడ ఉండి నేను చెప్తున్న ఏవో 4 మాటలు, చిన్నవాడినైనా 4 మాటలు చెప్తున్న విషయాల్ని వింటూ నన్ను ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. స్వస్తి. అలాగే మరి మా అక్కయ్య గారు, శ్రీ వడ్డీ లక్ష్మి గారు, గురువు గారిని, గురువు చిన్నవారైనా ఇప్పటికీ కూడా మంచి మాట చెప్పేవాళ్ళని ఎవరైనా గౌరవించాలి, వాడిని సత్కరించు. ఇలా చూడండి, అన్నయ్య మా అక్కయ్య మధ్య ఎర్రంజెట్టి ఉమామహేశ్వర గారికి చిరు సత్కారం.